మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. Tobacco use leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. ఈ పరిచిత్తులు స్పాంజిల్లా ఉంటాయి, గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. Teeyani Kalavo, Teeyani Kalavo, Teeyani Teeyani Kalavo, Teeyani Kalavo. Sales setting. ఇది దిగే లోపల పటాయించడమే. అరే థ్యాంక్స్ అండి, ఇది కూడా బాగుంది. మీరు చేయకుంటే నేను ట్రైన్ మిస్ అయ్యేవాడిని. ఆల్రెడీ తమ్ముళ్ళు లైన్లో ఉన్నట్టున్నారు. బై ది బై, ఐ అజయ్. ఐ గీత. అబ్బో, మనం ఇటు చూసుకుందాంలే. మీరు వైజాగేనా? కొంచెం పక్క జరుగు పాప. టికెట్స్ తిండి, టికెట్ మాస్టరు, టికెట్. పడుద్దా లేదా చూద్దాం. నేను అడిగేది సినిమా టికెట్ కాదు, ట్రైన్ టికెట్. అయ్యో సారీ సార్, ఇందాకనే సినిమా పోయినా కన్ఫ్యూజ్లో ఇచ్చాను సార్. ట్రైన్ అయినా కరెక్ట్ వేకేవా కన్ఫ్యూజ్ కాకుండా? అదేం లేదులే సార్. చూడు బాసు, నేను అస్సలు కన్ఫ్యూజ్ కాను తెలుసా? సార్ టికెట్ కన్ఫర్మ్ చేయండి సార్. నేను చేస్తాను కదా, ఆగా. టికెట్ కన్ఫామ్ అవుతో లేదో, కన్ఫామ్ అవుతా తెగ ఇబ్బంది. అస్సలు కూర్చోలో. ముందులే నువ్వు ఎక్కాల్సింది నారాయణాద్రయ్య, గోదావరి ఎక్కా. సరిగ్గా చూడండి సార్, నేను అస్సలు కన్ఫ్యూజ్ కాను. అరే కన్ఫ్యూజ్ గాను కన్ఫ్యూజ్ గాను, నీ టోటల్ గానే కన్ఫ్యూజ్ అయ్యావు. వెళ్ళు వెళ్ళు. తోలు తీరింది అమ్మ. చిత్ర గొర్రె
వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా గురుగారు తెగ సైడ్ వేస్తున్నాడు, డోల్ తీరిపోయింది గురుగారికి. ఇటు వెళ్ళాడే ఏమో చూసుకోవాలి కదా. టిక్కెట్ది కనబడితే చాలు. హలో టిక్కెట్ తీసి. సారీ సార్, కూడా అదే పని అంటున్నాడు. నిజంగానే చచ్చింది గొర్రె, నీ భర్త కన్ఫర్మ్ అయ్యా. థ్యాంక్ యూ సార్. ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదండి, చదువుతారా? నేను చదివేశా. అమ్మో అనవసరంగా బుక్ అయ్యావండి. అంటే ఇప్పుడు సార్ మంచోలా ఉన్నాడు, బెర్త్ కన్ఫర్మ్ చేశాడు. 200 రెడీ చేసుకో. ఓకే సార్. గీత ఎంత మంచి పేరు, తన నవ్వులోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఎలాగైనా రేపు ట్రైన్ దిగ్గానే తన ఫోన్ నెంబర్ అడ్రస్ తీసుకోవాలి. గీత గారు, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా వస్తారా? మావే వస్తా అన్నారు. బాగున్నారు, అందరినీ అడిగానని చెప్పన్నారు. నువ్వు ఎవరి కోసం చూస్తున్నావో నాకు తెలుసు, మీ అత్తయ్య గురించే కదా. దాన్ని బయటకు తీసుకురానరా, ఏదో కొనమంటది. ఆఖరికి పీచు పెట్టే దగ్గర నుంచి చీపురు కట్ట వరకు పని లేకపోయినా కొనమంటది. పైగా నువ్వు వస్తున్నావన్న విషయం కూడా చెప్పలేదు రా. ఇతను ఎవరు? తను ట్రైన్ లో పరిచయం అయ్యారు. ఓకే, నైస్ మీటింగ్ యూ. అజయ్, వైజాగ్ లో ఎక్కడ ఉంటావు నువ్వు? ఫ్రంట్ రూమ్ లో ఉంటానండి. అవునా? అజయ్, నిన్ను ఎక్కడైనా డ్రాప్ చేయమంటావా? డ్రాప్ అంటే? అరే అజయ్, మీ ఫ్రెండా? ఛా, ఇటు ఇప్పుడే రావాలా? ఆగరా, ఇగో. ఓకే బాయ్. బాయ్. సముద్రంలో ఎగిసే ప్రతి అల తీరాన్ని తాగుతుంది. ప్రయాణంలో పరిచయమైన ఈ ప్రేమ నా గుండెలైన ఎప్పుడు తాగుతుందో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగిందిరా, రాకపోతే ఇంకా బాగా జరిగేది. చాలా సిరాక్కున్నావు, నైట్ అది నిద్రలేదా ఏంటి? అదేం లేదు కానీ బైక్ అక్కడక్కడ పెట్టుంటావుగా. ఇలా పార్కింగ్ లో ఉందిలే బ్యాగ్. ఇది తీసుకో. పద, ఇదిగో పద్మ బ్యాగ్ లోపల పెట్టు. అత్తయ్యా. అరే గీత, నువ్వా? ఏంటి సడన్ గా? బాగున్నావా? నాన్నగారు బాగున్నారా? చాలా బాగున్నా. సునామీలో కొట్టుకెళ్ళిపోయారే, బాగోగుల సంగతి తలపదా. ముందు దాన్ని ఫ్రెష్ అవునాయి, నువ్వు వెళ్ళవే. ఫ్రెష్ చేస్తాను. అలాగే. ఏంటండి గీత వస్తున్న సంగతి నాకు ముందు ఒక్క మాట అయినా చెప్పలేదు. సస్పెన్స్ ముందే చెబితే థ్రిల్ నీ దగ్గర ఉండేదా? ముందే చెప్తే కాఫీలు టిఫిన్లు రెడీగా ఉంచేదాన్ని. ఉదయాన్నే చేసేదానివి, చల్లారి చచ్చేవి. ఇప్పుడు ఫ్రెష్ గా చెప్పానుగా, వేడివేడిగా తీసుకురా. హలో, ఊరుకోండి. అది కాదే, కాఫీ తీసుకురా, షుగర్ తక్కువ. పదేళ్ళ నుంచి సందేగా, ఈ రోజంటో కొత్తగా. మేవ్ తీసుకోండి. థ్యాంక్స్. గీత ఏంటండి సడన్ గా వచ్చేసింది? ఇదిగో కొన్నాళ్ళు అది మన ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది, దానికి ఏ కష్టం రాకుండా చూసుకో. అయినా మనకి మాత్రం ఎవరున్నారండి? గీత నా సొంత బిడ్డలా చూసుకుంటాను. తెలుసులేవే, ఇదిగో నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. దిగిరా. ఇదే ఎవడీడు జగపతి బాబు బ్రదర్లా ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు ఇతను? ఫ్రెండ్ సార్. ఫ్రెండ్? పని మీద వచ్చాడా, పర్మనెంట్ కి వచ్చాడా? పర్పస్ చెప్పాల్సిందేనా సార్? పర్పస్ పర్సనల్స్ నాకెందుకు అయ్యా? అర్థమైంది, దొప్పకండి. వెనకడ మీలాంటోడు ఎవడో ఉత్త ఊపు గాలి వానకి ఉసులు తెచ్చానంట. అలా ఉంది పరిస్థితి. ఈ ఊపు ఏమిటో ఉసులు ఏమిటో, దానికి మీనింగ్ ఏమిటి బాబు? మీనింగ్ మీకెందుకు సార్? పర్సన్ పెరిగితే రెంట్ పెరుగుతుంది అంతే కదా. బాగా ఫాలో అవుతున్నావయ్యా. నీ పేరేమిటి బాబు? అజయ్ అండి. అతను చెప్పనియొచ్చుగా? అజయ్ సార్. ఏ ఊరు? కరీంనగర్ అండి. అతను చెప్పనియొచ్చుగా?
పక్కనే జగిత్యాల సార్. జగిత్యాల జగిత్యాల నాకు చుట్టాలు ఉన్నారయ్యా, మా రామ్మోహన్ రావు, సునీలు, వంశీ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు సార్. సార్ వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు సార్, సపరేట్ గా మీరు సిట్టింగ్ పెట్టుకుని మాట్లాడుకుందరు కానీ మమ్మల్ని వదిలేస్తే మేము ఫ్రెష్ అయిపోతాం. ఫ్రెష్ అబ్బా ఎనకట మీలాంటి వాడు ఎవడో. ఆపు బాబు ఆపు, వెళ్ళి వెళ్ళి వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పద 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 టీ ఇంకోటి తీసుకురా. ఇదేరా నువ్వు ఉండబోయే రాజ్మహల్? రే రెస్ట్ ఎక్కడ పెట్టారా? నిన్నే కదా అయిపోయింది. తేవాకు మూడు రోజుల దాకా పడదోకునే పది తప్పుద్ది. అయినా ఇదేవాడు లగేస్తే వచ్చాడు. అజయ్ అని నా ఫ్రెండ్, వీడు సుధీర్ అని. ఫిట్నెస్ చాలా ఎక్కువ, నీట్నెస్ చాలా తక్కువ. హాయ్ బాస్. హాయ్. ఇప్పుడే వస్తారు చిన్న పిల్లలు. పొద్దున్న ఎక్కడికి వెళ్ళావురా? ఈయనెవరు? షాంపిన్ బాడీలో ఇంత పడుకున్నాడు. అజయ్ అని నా ఫ్రెండ్, వీడు రవి అని. అదే రచ్చా రవి. మందు పుట్టిందే మనిషి కోసం, అసలు మనిషి పుట్టిందే మందు కోసం అన్నట్టు ప్రవర్తిస్తా ఉంటాడు. చిలిపి అన్ని మొదటి పరిచయంలో చెప్పేస్తావా? ఇదిగో మనతోనే ఉంటాడుగా, నిదానంగా అన్ని తెలుసుకుంటాడు. కోటర్ పడితే మ్యాటర్ మొత్తం బయటకు వస్తుంది. అవునవును. నేను పోయి బాయిల్డ్ ఎగ్స్ తెచ్చుకుంటాను. ఏంట్రా బాబు ఇక్కడంతా తేడాగా ఉన్నారు? నాలుగు రోజులు ఉంటే నీకే అలవాటు అవుతురా. సర్లే గానీ ఊర్లో మన ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారా? పెళ్లి కాని వాళ్ళంతా బాగున్నారు, పెళ్ళైన వాళ్ళంతా ఎప్పుడు విడిపోదామని ఎదురు చూస్తున్నారు. అరే ఆ జ్యోతి అంటే అది కాదు గాని, ట్రైన్ లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. లవ్వా? ఆ పేరేంటి? గీత. అడ్రస్ ఫోన్ నెంబర్ తీసుకున్నావు మరి? ఈ లోపు నువ్వు వచ్చొచ్చావు కదరా. ఓహో అందుకేనా స్టేషన్ అంత సిరాక్గా ఉన్నావు? అయినా వైజాగ్ లో అలాంటి అమ్మాయిలు కోకొల్లరా. ఇప్పుడు ట్రైన్ లో స్నేహాలు ట్రైన్ దిగేసరికి మర్చిపోవాలి, మళ్ళీ కలవడం కుదరదు. అలా తీసుకో. అరే సరే గాని తొందరగా రెడీ అవరా, ఆకలి దంచేస్తుంది. తిన్నాడ్రా నెసగాడు, వస్తే బుర్ర తింటాడు బాబోయ్. ఏం లేదు గానీ ఒకసారి అటు చూడరా, ఒక్కొక్క ఆమె అప్సరసలా ఉన్నారు కదా. కళ్ళేమన దొబ్బాయరా, అప్సరసలు జీన్స్ టాప్లు వేసుకుంటారా? కంపు కంపారిజేషన్ నువ్వు బూటీస్ కొడుతున్నావు. కంటే నిండుగా కనిపిస్తుంటే అలా అన్నలేరా? కంటికి నిండుగా కనిపిస్తుంది, రాబు కనిపిస్తుంటే. ఇవి చూడు నోటికేదో రాగం వచ్చిన వాళ్ళు. మూసేవరే. అరే బావా ఏం కదా, ఒక్కొక్క అమ్మాయి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుని అలా అందాలు చూపిస్తూ కులుకుతూ వస్తుంటే ఏ ఒక్క నచ్చట్లేదు అంటావేంట్రా? ఇక అసలు టేస్ట్ ఉందా? రే అంతమందిలో ఏ ఒక్కరైనా పద్ధతిగా ఉన్నారా? చీరలో కానీ లంగావణిలో కానీ ఉన్నారా? అమ్మాయిలంటే ఏంట్రా, కాటుగా కళ్ళతో, కాళ్ళ గజ్జలతో, అందమైన పూల జడలతో. బా ఆ రోజుల్లో సావిత్రి వాణిశ్రీలా కట్టుబొట్టు. అబ్బబ్బబ్బా వినరా రే. వాటే వర్ణన వర్ణన కాదురా, ఊహించుకో. జాజులలో మల్లికవా, జాబిలికే నిచ్చలివా, ముగ్గులలో అల్లికవా, సిక్కులలో చంద్రికవా, చూపులు తాకిన మరుక్షణమున సూర్యుడు కాయడు ఎండే, చూడర చిన్నది సొగసుల గని చాలవు కన్నులు రెండే. అందానే చూస్తే తప్పే ముందిరా, ఆనందం పంచే తోడు మగువరా. అందానే చూస్తే తప్పే ముందిరా, ఆనందం పంచే తోడు మగువరా. ఒప్పుల్లో వయ్యారం, దేర మంచి మేరిని బంగారం.
పకళమోముకే లంగావోణి పొంగుర వయసుకే కట్టిన చీరే కులుకుర మేనికే అధరాలకు మధురాలను చిలుకును ఎరుకే చిరునడుముకు అడ్డాణం సిరులను చిలికే అడుగులతో కలహంసే కదలాడును వేడుకతో మాటలతో రాచిలుకే జత కలుపును కోరికతో నవ్వుల మూటలు ముత్యపు కాంతులు రా నేను ఫ్రెష్ స్టూడెంట్. నీ తేడా మాటలు నీ తేడా వేషాలు చూస్తుంది తెలుసు. నువ్వెంత ఫ్రెష్ కాలేజీకి రావంగానే మంచి బోర్డు దాకిందిరా. నువ్వు నా బంగారం, నా కోడి పుంజు, నా దీక దొడ్కన్. నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. అరే సీను, నువ్వు చాలా లక్కీరా. ఏ బాబు, మా వాడు చాలా మంచోడు, బాగా ఫ్రెండ్షిప్ చేసుకో. అప్పుడు సపోర్ట్ నీకు ఉంటుంది అంతే. ఆపట్టోడనే కొట్టింది. చెత్తగా రండి. హాయ్ హాయ్ హాయ్. బై ద బై, అమీష గీత. కళ అనుకున్నాను నిన్ను చూసిన ఆ క్షణం, నిజమని తెలిసిన ఈ క్షణం, నిజమేనా అంటుంది తపన పడే నా మనసు అనుక్షణం. ఏంట్రా అంత షాకే చూస్తున్నావు, టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసినట్టు. అమ్మాయి బాగుంది కదా, నేను చెప్పానా వైజాగ్లో అమ్మాయిలు సూపర్ రా అని. నువ్వేమాట్లాయనమ్మాయి అన్నావు, ఇప్పుడు చూడు ఎంత బాగుందో. నేను ట్రైన్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయారా? అవునా, వాట్ ఏ కోయిన్సిడెంట్ రా. అమ్మాయి సూపర్ రా మామ, ఈ అమ్మాయి నీకు ఆ పక్కన బోండంది నాకు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ డే కాలేజ్ కదా అని చాలా ఫ్రెష్ గా వచ్చినట్టున్నారు. మీరు పొద్దున లేసి అలానే వచ్చేసారా? 30 ఇయర్స్ ఫ్రెష్ ఇక్కడ, నోరు మూసే అక్కడ. మాస్టర్ సినిమాలో మెగాస్టార్ అనుకుంటున్నావా? ఆ కళ్ళజోడు దియా. జనరల్ గా ఫస్ట్ అనేటప్పటికి మన అందరికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అవునా? అవును సార్, నాకు తెలుసు. నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావమ్మా, మొదలెడదామా? ఏంటి సార్? పాఠాలు. మరి క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పుకోకుండా పాటలు పాడుకుంటావా? ఏంటి అందరి ముఖాలు ఇలా వాడిపోయాయి? మొదటి రోజే పాటలేండి సార్, పరిచయం. ఒరే అబ్బాయిలు, నీ బాధ నాకు అర్థమైంది, కూర్చో. మొదటి రోజే పుస్తకాల్లోని పాఠాలు చెప్పి మిమ్మల్ని విసిగించను. జనరల్గానే మాట్లాడుకుందాం. జీవితం అంటే చెదిరిన జుట్టు,
చిరిగిన జీన్స్, పక్కన గర్ల్ ఫ్రెండ్, నైట్ కో బీరు బిర్యానీ, ఏంట్రా అంత ఎక్సైట్ అవుతున్నావు? ఇది కాదురా జీవితం. మనసులో ఉన్న విషయాలన్నీ సూటిగా చెప్పగలగాలి. మీలో కొంతమంది బాగా చదువుకుని జాబ్ చేయాలనుకుంటారు, కొంతమంది బిజినెస్ చేసి డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. నోర్మల్ ఆ బిజినెస్ కాదు, బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు. అంటే బాగా చదువుకున్న వాళ్ళందరూ ఎక్కువ ఆనందంగా ఉంటారా సార్? జీవితం అనేది ఒక సముద్రం అనుకుంటే, చదువు అనేది ఒక పడవ. దాన్ని సముద్రంలోకి వదిలేసి మనం ఏమీ చేయకుండా దాంట్లో కూర్చుంటే కదలగలమా? తెడ్డును తీసుకుని నీటిని వెనక్కి నడితేనే పడవ ముందుకెళ్తుంది. అబ్బా తెడ్డు అంటే మిమ్మల్ని ఎవరు ఇలాంటి కోసం అడిగి ఉండరు కదా. ఈ కాలం పిల్లలకి తెడ్డు తెలియకపోవడం విడ్డూరమే. పోను పోను తెలుస్తుందిలే. రే నీకు స్మాల్ క్వశ్చన్ గెటప్. ఎస్ స్మాల్ ఏంటి? ఫుల్ వేసుకో. 90+90 ఎంత? క్వార్టర్ సార్. నేను చెప్పానా మామ, ఫస్ట్ బాల్ సిక్సర్. నువ్వు లాస్ట్ నుంచి అదే కదరా. నాకు తెలుసు ఇలాంటి ఆన్సర్లు వస్తాయని ఈ క్వశ్చన్ వేశాను. ఈ కాలంలో స్టూడెంట్స్ అందరూ ఇలాగే ఉన్నారు. 90+90 ఈ క్వశ్చన్కి ఆన్సర్ రెండో తరగతి చదువుకున్న పిల్లవాడు కూడా చెప్తాడు. ఓకే వస్తాను రా. ఎక్కడికి రా, రెండో తరగతి పిల్లాన్ని తీసుకొద్దామని. నా గురించి తెలుసుగా. ఆ తెలుసు. ఏయ్ జబర్దస్త్ నాటకాలు నా దగ్గర కాదు. ఓకే స్టూడెంట్స్, లైఫ్ రొటీన్ యాంగిల్లో కాకుండా డిఫరెంట్ గా ఆలోచించండి. అదే కదా, ఇదే నేను మీకు ఈ రోజు చెప్పే పాఠం. బాయ్. అలా చెప్పారులే. వెళ్ళిపోతున్నారు అమ్మాయి. నడవండి రా. లెక్చరర్ బాగా చెప్పారు కదా, నేను అదే చెప్పబోతున్నానే. పదండే వెళ్దాం. అప్పుడే మొదలు పెట్టి సరే. హాయ్. మీరు అజయ్ కదా? మీరేంటి ఇక్కడ? నేను మీ క్లాసేనండి. ఇప్పటి వరకు మీ బ్యాక్ బెంచ్ లోనే కూర్చున్నా. అది మీరు గమనించలేదు? నేను కూడా చూడలేదు. ఎలా చూస్తారులేండి. బై ది బై నా ఫ్రెండ్ సీను. హాయ్. మీ ఫ్రెండ్స్ ని పరిచయం చేయరా? నాకు కూడా ఇప్పుడే పరిచయం అయ్యారు. తను త్రిష. శ్రావ్య. నమస్తే మేడం. దివ్య. అండ్ ఈషా. నైస్. ఏంట్రా మామా ఎక్కడికి అంత అడవడి రెడీ అవుతున్నావు? ఈ రోజు మన బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కదరా, ఫస్ట్ డే మార్నింగ్ షో చూడకపోతే ఎలా మరి? సినిమాకా నీళ్ళకుండా ఎలా ప్లాన్ చేశారా? రెండు టికెట్లు దొరికాయరా, సీను గారు చెప్పొద్దన్నాడు. అదేంట్రా చెప్తే ఫీల్ అవుతారు కదరా. చెప్పకపోతే 2 మినిట్స్ రా వచ్చేస్తున్నా. సరేరా బాయ్. రారా వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. రారా నాయన. 2 మినిట్స్ అని 20 మినిట్స్ చేసే వచ్చేసి వాళ్ళు డైరెక్ట్ చేస్తుంటాడు. ఎక్కడికి రా పోయేది? ఏంట్రా మొహాలు మాడిపోయాయి, మ్యాటర్ ఏమైనా లీక్ అయిందా ఏంటి? అవునరా సినిమాకి వెళ్తున్నా అని చెప్పేశాను. అయినా మాయత్తను వదిలేసి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళలేదు? కనీసం కోడ కూడా పెట్టలేదు. అంటే 2 టికెట్ మీద 4 వెళ్ళాం కదరా. అరే 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 అది అయ్యో చించేసావా? అవి మ్యాట్ని టికెట్లు రా, మధ్యాహ్నం మీ ఇద్దరు చూస్తారు కదా, మీకు ఇద్దాం అనుకున్నా. సర్లే ఇంకా చేసేది ఏం లేదు, కానీ మేము మార్నింగ్ షో చూసి కట్ చెప్తాము, అప్పటి వరకు వెయిట్ చేయండి. రాత్రి తాగిన దిగలేదు ఏంట్రా నీకు? మంచి జోష్గా బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నప్పుడు అడుగుతారా? అడగకూడదు అనుకున్నప్పుడు చెప్పేళ్ళొచ్చుగా. సినిమాకి వెళ్తున్నాం అండి, మీరు వదిలేస్తే వెళ్ళిపోతాం. ఇంటి రెంట్ ఇవ్వడానికి టికానా లేదు, కానీ సినిమాలు కావాల్సి వచ్చాయి. ఏ సినిమాకి వెళ్తున్నారు? మీరు ఇలా అడిగినప్పుడు నాకు సామెత గుర్తు వస్తుందండి. వెనకట మీలాంటి వాడు ఎవడో నాయన. వద్దు వద్దు, ఇదిగో త్వరగా ప్రసాద్ వచ్చి పడి తొందరగా కానివ్వు. హాయ్. ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారండి. అవును. మీరు ఇలాగే మెయింటైన్ చేయండి, యూత్ అంతా మీ వెనకాల తిరుగుతారు. నిజంగా అండి? 20 మందికి మా వాడికి అబద్ధాలు చెప్పడం రాదమ్మా. ఉంటామండి. బాయ్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. త్రిష, ఇందులో ప్రతి ఒక్క మెలడీ సాంగ్ బాగుంటుంది. మనకంత మెలడీ లేదమ్మా, మన్నదంతా తీను మారే. ఎదురు చూస్తే బాగోదు. చూడండి పండగ చేసుకుంటారు. ఏముంది అక్కడ పండగ చేసుకోవడానికి? హలో బాబు సార్, రాక్ స్టార్ కార్తిక్ ఆల్బమ్స్ ఉన్నాయా? సారీ సార్, ఇది తీసుకున్నావా?
నిన్ననే ఏమైంది? ఏం లేదు, ఆ ఆల్బమ్స్ చాలా బాగుంటాయి. ఆల్బమ్స్ ఎక్కడ దొరకట్లేవురా? నాయన నువ్వు నీ కార్తీక్ త్వరగా గానిరా బాబు, నీతో షాపింగ్ చేయడం అంటే షాంపూలు ఎక్కడ తలసానం చేసినట్టే. నువ్వు నీ పంచులు ఏడ్చినట్టుంది కదా, 2 మినిట్స్ అని 2 అవర్స్ వేసావు. వెనక నీలాంటి ఎవడో పచ్చడి ధర పూర్వం పోకంటే పచ్చిమిర్చి లేదన్నాడంట. అలా ఉంది, నిన్ను నేను షాపింగ్ తీసుకురావడం అంతకన్నా బుద్ధి తక్కువ పని ఇంకేం లేదా బాబు? అవునా? అతను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు చూడు. హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఎప్పుడు హ్యాండ్సమ్ గానే ఉంటారు నూరా. సరే గానీ నెక్స్ట్ ప్రోగ్రామ్ మూవీకేనే? లేదు ప్లీజ్ మందంటే సార్, ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చేస్తాడు. అరే ఇది ఎవరికరా? నాలా ఎవరికరా? లేకపోతే ఎవరికరా? నీకే తాగా. అరే సుధీర్ నాకు అలవాటు లేదు, నేను తాగను రా. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు, మరి చిన్నప్పుడు ఉగ్గు పాలు బదులు మగ్గు పిడితో పెంచారా? నన్నైతే చిన్నప్పుడు చందమ్మమ్మ రావే జాబిల్లు రావని బీర్ పోసి పెంచారా? అరే దమ్మం పెడతాను, నన్ను వదిలేసాను రా. ఏంటి వదిలేసేది? నువ్వు ఉన్నా తెలిసి వాడు నా అకౌంట్ లో నుంచి ఒక హాఫ్ ఫుల్ ఎక్స్ట్రా తీసుకొచ్చాడు. రే అంతెందుకు రా, ఎవరు తాగుతారు? ఫుల్ మీకు, హాఫ్ నాకు. మరి హాఫ్ ఏది లోపల దాచాక? వెనక నీలాంటి వాడు మంచం ఎక్కడ మొగుడా అంటే మంచం కోలు ఎక్కడ ఉందని అడిగాడంట. వామ్మో నీ సామెత, మందు మీద విరక్తి ఉంటుందిరా. అరే కొంచెం పోయిరా. లేకపోతే ఏంట్రా, వాడు తాగను మొర్రు అంటే అని బలంతం చేస్తారు. అంత సీనే లేదు, వాడు తాగాలి. వాడు ఏమన్నా పెద్ద పది అనుకున్నాడు ఏంటి? రే తాగరా. అరే ప్లీజ్ రా, వద్దురా. ప్లీజ్ రా. ఏంట్రా ఈ గోళ, నువ్వేంట్రా బట్టలు లేకుండా చిచ్చి దరిద్ర? అసలు నిన్నెవరు రమ్మన్నాడు తొక్కలాగా? ఛీ, అప్పుడే మొదలు పెట్టేశారా? అయినా ఏంటి, మీరు తాకి చెడిపోయిందే కాక అతను కూడా చెడగొడుతున్నారా? అసలు చెడగొడుతుందే మీ అయ్యా. ఏం చెప్పారని తస్సదియా, ముందు వాటర్ కలుపుకోరు కుయ్యా. అబ్బా, అయినా ఏంటి, ఎప్పుడు రూమ్ లో ఏడ్చేవాళ్ళు కదా, ఈ రోజు ఏంటి కొత్తగా ఇక్కడ? లొకేషన్ బాగుందని ఇక్కడ ఏడుస్తా. సరే సరే, తాగితే తాగారు గాని మా నాన్నగారు రాకముందే ముగించేయండి. నువ్వేమిటి ఇక్కడ? ఒక పిల్ల అరుస్తుంది, వీళ్ళు కట్టేపో పాప. పని రెండు రెండు సార్లు కూర్చోండి. ఏంటయ్యా ఇంత ఎర్లీగా స్టార్ట్ చేసేసారు? మేము ఎర్లీగా స్టార్ట్ చేయలేదండి, మీరు రావటం లేట్ అండి. నేనా? టీవీలో అదేది జబర్దస్త్ వస్తా, టైం మర్చిపోయినయ్యా. పర్లేదు రండి సార్, ముందు పెగ్గు స్టార్ట్ చేయండి. వెరీ గుడ్, నీలో ఈ షార్ప్నెస్ నాకు నచ్చిందయ్యా. ఏదో మీ అభిమానం సార్. చేర్స్ అండి. ఏమిటయ్యా నాలుగు చేతిలో ఉన్నాయి, ఇంకో చెయ్యేది? ఇంకో చెయ్యి రాదులేండి. వాడికి అలవాట్లేదులేండి, మీరు తాగండి. ఏంటి ఇంతమంది అదవులు ఉండి వాడు ఒక్కడ జడగొట్టలేకపోయారా? అదే, నువ్వు నాకు నచ్చావయ్యా. వాడు ఎప్పుడు అంతేలేండి. సార్ ఈ ప్రాపర్టీ మీ ఓనా? కాదు, లోను. తీర్చేశారా? అంత లేదులేరా, ఈ ప్రాపర్టీ అంతా రాజేష్ కన్నా గారిది. మరి ఏందని చెప్తున్నాను? డింపుల్ కప్పాడి వల్ల ఆయన ఆడుతుందా? టింకిల్ కన్న వాళ్ళ అమ్మ అక్కల కన్ననా టింకుల్ టింకుల్ పాట పాడిందా? ఒరేయ్ అక్షయ్ కుమార్ పెళ్ళం, ఇదిగో నా ప్రాపర్టీ పట్టుకొని వాళ్ళు ఎవరో హిందీ వాళ్ళ పేరు చెప్తున్నారు, నేను వెళ్ళిపోతాను. వాడేదో మంది ఎక్కువ మాట్లాడుతున్నాడు, మీరు కూర్చోండి కూర్చోండి. ఇగో నువ్వు చెప్పావు కాబట్టి ఈ ప్రాపర్టీ అంతా మీదే. అమ్మా సీను, నీ సంగతి చెప్పు. నాకంటే ఏమిటి హీరోయిన్ సమంత? సీను నీకు పోటీ ఎవరో రారయ్యా? ఊరుకోండి సార్. మీరు కూడా నువ్వేమిటా ఎండిపోయిన పొంగులు అలలని పడ్డావు, నీకెవత్తి లేదా? వాడు లవ్ స్టోరీ అడగండి సార్, అది చాలా పెద్ద లవ్ స్టోరీ. ఇప్పుడు అటు ట్రైన్, రైల్వే స్టేషన్, క్లాస్ రూమ్, అబ్బో ఓ సినిమా అనుకోండి. అంత పెద్ద సినిమానా? పోనీ టూకీగా వన్ లైన్ లో చెప్పరాదు. మీకు చెప్తే అర్థం కాదండి, వెనకట మీలాంటోడు ఎవడో వెళ్ళాడా అమ్మయ్యా నసగాడు. రే ఇందా దాచిన ఆఫ్ లోపలికి తాగదాం పదండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, కూర్చోండి. డియర్ స్టూడెంట్స్, మీరంతా రెగ్యులర్ సబ్జెక్ట్స్ చదివి బోర్ ఫీల్ అవుతున్నారని మీకోసం స్పెషల్ క్లాస్ అన్హ్యూమన్ సైకాలజీ అరేంజ్ చేశారు మన ప్రిన్సిపల్ గారు. అబ్బో వాడికి అప్పుడప్పుడు బుర్ర బాగానే పనిచేస్తుంది. సరే సైలెన్స్, నేను ఇప్పుడు మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతాను. ముందుగా అబ్బాయిలు, అమ్మాయిలకు ఏ పని చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది? పార్క్ లో తిరగడం అంటే బాగా ఇష్టం మేడం. అమ్మాయిలు మీరు చెప్పండి, అబ్బాయిలకు ఏ పని చేయడం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది? గేమ్స్ మేడం. నన్ను మేడం, అబ్బాయిలకి పందు కొట్టడం అంటే చాలా ఇష్టం. దీనికి అలాంటి తగులుంటాడు రా. చూసారా,
అబ్బాయిల గురించి అడిగితే అమ్మాయిలు, అమ్మాయిల గురించి అడిగితే అబ్బాయిలు ఎంత ఎగ్జైటింగ్ గా సమాధానం చెప్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ విషయమైనా ఈజీ కాదు, అలాగనే టఫ్ కాదు. యూ హ్యావ్ టు నో ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ మైండ్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో పార్ట్స్ గురించి మీకు వివరిస్తాను. ఎప్పుడు అదే ఆవా మేడాన్ని చూడరా, అరే లైట్ తీసుకో. కాలేజీ స్టార్ట్ అయ్యే నుంచి అదే పనిలో ఉన్నాడు. నేను కూడా అంతే కదా. ఇది పెద్ద మెదడు, ఇది చిన్న మెదడు. ఆవేశంగా చేసే ప్రతి పని చిన్న మెదడు ద్వారా జరిగింది అనుకోవాలి. ఉదాహరణకి ఒక దోమ మన పైన వాలిందనుకోండి, వెంటనే దాన్ని చంపేస్తాం. అది చిన్న మెదడు చేసే పని. దానికి ఆలోచించుకునే వ్యవధి ఉండదు, దూకుడు ఎక్కువ. ఓహో మహేష్ బాబు లాగా. ఇలా ఆలోచించే ప్రతి ఒక్కరి ఘన విజయం వెనుక దీని పనితనం ఉంటుంది. వీళ్లకు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా వాటినే స్ట్రెంగ్త్ గా మార్చుకుని లాంగ్ రన్ లో సూపర్ సక్సెస్ అవుతారు. పవన్ కళ్యాణ్ లాగా సూపర్ హిట్ ఇవ్వడమా? చిన్న మెదడుతో ఆలోచించి తక్కువ స్థాయికి చేరుకుంటారో, పెద్ద మెదడుతో ఆలోచించి తారా స్థాయికి చేరుకుంటారో మీ మైండ్ సెట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒకటి మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి, వెళ్లే దారిలో తప్పులు జరగచ్చు కానీ వెళ్లే దారే తప్పు కాకూడదు. ఇదే నేను మీకు చెప్పే సైకాలజీ క్లాస్. ఉంటాను, బాయ్. తీయని కలవో, తీయని కలవో, తీయని నాన్నగారికి ఇష్టం లేదు, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే టైం పాస్ కాక ఇలా అందరి టైం ని వేస్ట్ చేస్తూ ఉంటాను. ఇంతకీ మీ హాబీస్ ఏంటి? పెయింటింగ్ వేయడం. పోను వాటి మీద దృష్టి పెట్టచ్చు కదా, బోర్గా ఫీల్ అవడం అనిపించదు? అంటే ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు వేస్తాను. కాంపిటీషన్ పంపిస్తారా? లేదు లేదు, కబోర్డ్లో దాచేస్తాను. ఏ ఎవరు చూడకూడదనా? చూసిన వాళ్ళకి ఏవి కాకూడదని. కానీ మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారు. రే కాలేజ్ టైం అవుతుంది రారా. మీలాగా సరదాగా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కాలేజ్ టైం అవుతుంది, బాయ్. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. మొహం అలా పెట్టకరా. ఏ త్రిషా ఇట్రావే. ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? అయ్యో సారీ త్రిషా గారు, గీత రాలేదా? ఏమో అదేంటి, మీ ఇద్దరు కలిసి వస్తారు కదా. మేము కలిసి రావు, వచ్చాకే కలుస్తాం. దీని దగ్గర చాలా ఉంది రో. ఈ రోజు గీత వస్తుందా లేదా అది చెప్పు. ఎల్లి జ్యోతిష్యుడిని అడుగు. నువ్వు చెప్పింది కరెక్టేరా, దీని దగ్గర చాలా ఉంది. గో రోజు రావు. ఆగండి రా, మీరు మీ ఓవర్ యాక్షన్. లేడీస్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి తెలియదురా? ఇడియట్స్. ఆహా కొంచెం గీత మొబైల్ నెంబర్ ఇవ్వ. చూడు సుధీర్, నా దగ్గర గీత నెంబర్ లేదు. పోనీ ఎలా తీసుకోవాలో చెప్పొచ్చు కదా.
వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగు. ఫస్ట్ నువ్వు క్లాస్కి వెళ్ళవే. ఐస్ క్రీమ్ బాగా తిని మొహం అలా పెట్టకరా. ఏంట్రా అంత సీరియస్ చూడకరా. అసలే గీత రాలేదని సచ్చేట్టున్నాడు. గీత గీత గురించి నీకు తెలుసా? గీత బీచ్ లో ఉంది. అరే వెళ్తాం పదరా. అరే మేము క్యాంటీన్ లో ఉంటాగా నువ్వు వెళ్ళొచ్చు. వీడితోట అరే ఆగ్రా నేను వస్తున్నా. గీతరా ఎందుకురా అంత ఎగ్జైట్మెంట్? రోజు చూసే గీత కదా. గీతరా అరే గీతం చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను కదరా. సర్లే పదా. రే తన శారీలో ఉందిరా. బర్త్డేనేమో. రే వెళ్తున్నావు కదా ఇప్పుడు ఈ సోద అవసరమా? పదా. సర్లేరా. హాయ్ అజయ్. రే రండి అంకుల్ రా. అవునరా. ఏంటే మీరు కాలేజీ క్లాస్ రూమ్ లో కూర్చోవలసి టైంలో బీచ్ లో? అది అదేం లేదు అంకుల్, క్లాస్ రూమ్ లో బోర్ కొట్టింది, సరదాగా ఉంటుందని నేనే మీరు తీసుకొని వచ్చాను. అవును మీరేంటి ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఉన్నారు? ఒంటరిగా ఏమి లేదా, మా గీత బీచ్ కి వెళ్దామంటే తీసుకొచ్చాను. లేదంకుల్, ఏ రోజు కాలేజీకి ఆబ్సెంట్ కానీ గీత ఈ రోజు ఆబ్సెంట్ అయిందంటే ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది. అదేదో చెప్తే మేము కూడా గుర్తుంచుకుంటాం కదా. ఇది అంత గుర్తు పెట్టుకోవాల్సిన రోజు ఏం కాదయ్యా, గుర్తుల్ని మిగిల్చిపోయిన రోజు. అంకుల్ మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. గీత కాలేజీలో కూడా సరిగా ఎవరితోనూ మాట్లాడేది కాదు. చిన్నప్పటి నుంచి ఇంతేనా? కాదయ్యా, గీత ఇప్పుడైతే ఎలా ఉంది కానీ ఒకప్పుడు చాలా సరదాగా ఉండేది. అలలు లేనిదే సముద్రం కాదన్నట్టు, అలజడి లేనిదే జీవితమే కాదన్నట్టుగా కొన్ని అలా అలా జరిగిపోతుంటాయి అంతే.
కంటే అంత అంటూ ఉంటే సోగంలోనే మునిగేవంట మానొండా. సందేహాలే పక్కనెట్టి సంతోషాలే పంచిపెట్టి ఆనందంగా జీవించాలి ఏమైనా. మారేది కాలాల తీరైనా ఏనాడు మారంది కనుగొన్నా. మూలాల సారాన తాగున్నా లోతైన సత్యాలే అంటున్నా. కాఫీ ఏమిటి ఇది చల్లగా ఉంది. కూల్ కాఫీ అని తాగండి. అలాగా వేట్ చేసి పట్టరా పో. దీంతో మాట్లాడాలంటే జండు బాంబు పక్కన పెట్టుకుని మాట్లాడాలి. ఏమంటారా అమ్మగారు? నీ కామెడీ లేకపోతున్నాయి, వెళ్ళి టిఫిన్ ఏడా చెప్పా. ఎక్కువ కామన్ సెన్స్ తక్కువ. ఏంటే కొనుక్కున్నా? ఏం లేదండి. ఓకే మమ్మీ, నేను వెళ్ళి రెడీ అవుతా. బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. అంటే ఫైనల్ ఓవర్, నేను కూడా బ్లీచింగ్ చేయించుకోవాలి. బ్లీచింగ్ కోసం బ్యూటీ పార్లర్ దగ్గర ఎందుకే? ఆ పౌడర్ మన బాత్రూమ్ లో ఉంది కదా. మీకు ఇంట్లో అందరికి కామెడీ లెక్క అయిపోయి. డాడీ ఆపరా ఆపరా ఆపరా. నేనేమన్నా ప్లస్ 20 అనుకుంటున్నావా? ప్లస్ 50. మీ ఒరిజినల్ ఏజ్ చెప్పండి. ఒరిజినల్ ఏజ్ అయితే 30. అది 20 ఏళ్ల ముందు. రానా, ప్రోగ్రామ్ ఎలా జరిగింది? సూపర్ సక్సెస్. అదిరిందంతే. నాకు తెలుసురా, నువ్వు సక్సెస్ తోనే ఇంటికి వస్తావని. థ్యాంక్స్ మమ్మీ, కానీ మీరు వచ్చుంటే ఇంకా బాగుండే. సారీ సారీ సారీ, నెక్స్ట్ టైం కన్ఫర్మ్ గా వస్తావు. ఓకేనా? ఓకే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా, టిఫిన్ చేద్దాం. ఓకే మమ్మీ. అసలు నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టేరా? ఏం కరెక్టరా, కూర్చొని కూర్చొని నడుము దొబ్బేలా ఉంది. నాకు నిలబడి నిలబడి కాళ్ళు అడిపోయేలా ఉన్నాయి. రేయ్, కాస్త నా కోసం భరించండి రా. ఏంట్రా భరించిది? నీకోసం వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ తగ్గిపోయేలా ఉన్నాను. వెయిట్ తగ్గితే కొంచెం గ్లామర్ గా కనబడతాడు. చూడరు రే, గుద్దితే 3 అడుగులు బాయినెట్ లోంచి కిందకి వెళ్ళిపోతావే. రేయ్, అదిగోరా గీత, అసలే గీత అంటే ఇల్లిద్దరు ఎవరు? రేయ్, ఆ చెప్పిదేదో తొందరగా చెప్పరా బాబు, ఇక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి సిరాకు దొబ్బుతుంది. నాకు ఈ తోటి గోల తప్పుద్రా. ముందు పరిచయం అవ్వనివ్వండిరా. రే, అమ్మాయిల కోసం ఎక్కువసేపు వెయిట్ చేయకూడదురా. వెయిట్ చేసేవనుకో, ఎవడో ఒకటి గద్దలా తన్ను పోతాడు. రే, మీ సుత్యా పని రా బాబు, మీ సోదికి అమ్మాయి మిస్ అయ్యేలా ఉంది. ఆ అమ్మాయి మిస్ అవుద్దో మిస్సెస్ అవుద్దో చూద్దాం. రే, ఆ రెండింటిలో ఏదోటి మాత్రం అవుద్దిరా. మనం వెళ్ళేది షాపింగ్ కే కదా, ఆ మాత్రం దానికి ఇంత మేకప్ అవసరమా? ఆ పాప చెప్పు. ఆ పాప ఎందుకు? హే, నాకు పట్టి. అరే అరే అరే, హే, నాకు పట్టి దొరికింది. అమ్మ అమ్మ, నాకు పట్టి దొరికింది. నాకు పట్టి దొరికింది. ఏ పాప, ఆ పట్టి నాది ఇచ్చేసే. ఆ, నేను ఇవ్వను. ఇచ్చేసే మన అన్నా. నేను ఇవ్వను. ఇచ్చేయి. వాళ్ళ పట్టి వాళ్ళకి ఇచ్చేయమ్మా, ఇచ్చేయి. నువ్వు ఏడవకమ్మా, ఇచ్చేయమ్మా, ఇచ్చేయి. ఇచ్చేయి మన అన్నా. ఊరుకోవే చిన్నపిల్ల, ఇటివ్వు. ఏడవకు. ఏం చదువుతున్నావు నానా? సెకండ్ క్లాస్. ఆకాలివ్వు. వెరీ గుడ్. మాకెందుకమ్మా ఇవన్నీ? పర్లేదులేండి, నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. చూడండి ఎంత ఆనందంగా ఉందో. వస్తాను పాపా, జాగ్రత్త. చూసారా, అమ్మాయి అన్నంతో పాటు మంచి మనసు కూడా ఉంది. నేను ఫిక్స్ అయిపోయాను రా. నువ్వు ఇక్కడ ఫిక్స్ అయిపోయావు, ఆ అమ్మాయి ఇక్కడ మిస్ అయిపోయేలా ఉంది. నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. డల్గా ఉన్నావు? ఏం లేదు మమ్మీ.
ముందు టిఫిన్ చెయ్యి. వద్దు మమ్మీ. ఏరా, రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? అదేం కాదు గాని మమ్మీ ఒకటి చెప్పు. ఏంటి? ఆడవాళ్ళు పట్టీలు ఎందుకు పెట్టుకుంటారు? ఎవర్రా అమ్మాయి, అందంగా ఉంటుందా? ఇందుకే అమ్మాయికి ప్రపోజ్ చేసావరా? అబ్బా విసిగించకండి, నువ్వు చెప్పు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఆడవాళ్ళు పట్టీలు ఎందుకు వేసుకుంటారంటే ఆ సవ్వడి సంగీతంలా వినపడుతుంది, ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతున్నట్టు ఉంటుంది. ఆ గలగలా చప్పుడు ఇంటికే ఒక అందాన్ని తీసుకొస్తుంది, అందుకే వేసుకుంటారు. ఆ రోజుల్లో నేను పట్టీలు వేసుకుని తిరుగుతుంటే పట్టీలు కూడా వచ్చే పాపాయ్. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఒక అమ్మాయి స్కూటీపై వెళ్తుంటే తన కాలి పట్టి జారి పడిపోయింది. అక్కడే ఉన్న చిన్న పాప ఆ పట్టీని తీసుకుని ఇవ్వనని మారాన్ చేస్తుంటే ఆ అమ్మాయి తన రెండో కాలు పట్టిని తీసి ఆ పాపకు తొడిగి ఆ పాప కళ్ళల్లో ఆనందం చూసి వెళ్ళిపోయింది. నువ్వు చెప్పేది వింటుంటే ఆ అమ్మాయి వ్యక్తిత్వం నాకు బాగా అర్థమైందిరా. ఆ అమ్మాయే మన ఇంటి కోడలని నేను డిసైడ్ అయిపోయాను. మరి వీడిని వాళ్ళు అల్లుడుగా డిసైడ్ చేయదు. నా కొడుకుకి ఏంటండి బంగారం? మరి నేను? నువ్వేంటి 24 క్యారెట్స్ బంగారం? టిఫిన్ తిను. మంచి డాడీ. నిజమేనే. నాకు చెయ్యి. సోనీలో లేటెస్ట్ మొబైల్స్ చూపించండి. మీరు కార్తిక్ కదూ? నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. మొన్న మీ లైవ్ ప్రోగ్రామ్ కూడా చూసాను, చాలా చాలా బాగుంది. థాంక్స్. మళ్ళీ ఎప్పుడు షో చేస్తున్నారు? ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఉంటుంది. ఏ గీతా, కార్తీక్ వచ్చాడే? అలాగే సార్. హాయ్. హాయ్. తను మీ ఫ్రెండా? తను నా క్లోజ్ ఫ్రెండ్. ఐఎమ్ కార్తీక్. హాయ్, ఐఎమ్ గీతా. మీ ప్రోగ్రామ్ చూశానండి, చాలా బాగుంది. థాంక్స్ అండి. నేను మిమ్మల్ని చూశాను. ఎక్కడ? ఆ రోజు మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. ఏ రోజు, ఏ మాటలు? పాపకు పట్టీలు పెట్టి నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. వాహ్, వాట్ ఎ గ్రేట్ వర్డ్స్. థాంక్స్. ఓకే బై. థాంక్ యూ. అనిత, అయిందా? బై. పదవే సోది పెట్టుకుందాం. గీత గారు, నిజంగా మీ మాటలు సూపర్ అండి. మీరు కూడా సూపర్. యా, తొందరగా ప్రాబ్లం ఏంటో చూడరా. ఏంటో చూసేది? ఆయన సర్వీసింగ్ కి రండి, సర్వ నాశనం ఎంతో ఇచ్చావుడు దరిద్రుడా. రై సోదాబి, కానీ అండ్రా, రికార్డింగ్ టైం అవుతుంది. ఏంట్రా రికార్డింగ్ వెళ్ళింది? కార్డులు కాలిపోయినాయి. ఇక్కడ ఎవడై నువ్వు కళ్ళు దొంపనియా? సారీ బాబు, స్లిప్ అయింది. హీరో ఉండ ఒకటి. హీరో ఉండ కదయ్యా, బజాజ్ ప్లాటినం. మళ్ళీ కంపెనీ పేరు కూడా చెప్తున్నాడురా. పాప మన చూడు, మూడు పిల్టీలు వేసాడు. ఫుల్ తాగినప్పుడు కూడా ఎప్పుడు ఆడాను పిల్టీలు వేయలేదా? ఇప్పుడు ఎంత అవసరం? మూసుకొని బైక్ తీసుకుని రారా. అన్ని పిల్టీలు కొట్టి బండి ఎలా తెస్తాడరా? నువ్వు తీసుకోండి. నాకు కూడా దెబ్బలు తెలియదు, నేను తీసుకురా. సరే చావండి. కాల్ దగ్గరట్టు ఉంది. డాక్టర్ గారు చెప్పారు 2 డేస్ లో తగ్గిపోతుంది. రే ఏంట్రా నీ బాధ? అడ్మిట్ చేశాడు. మీరు కార్తిక్? పర్లేదే, గుర్తుపట్టారు. చాలా థాంక్స్ అండి, సమయానికి మా నాన్నగారిని అడ్మిట్ చేసినందుకు. అవును, మీ ఫ్రెండ్స్ కి ఏమైంది? ఏం లేదండి, ఒకటికి ఎదురు దెబ్బ, ఒక ఇబ్బంది ఎదురు దెబ్బ. అదేం దెబ్బ? అసలు ఇదంతా నా వల్లే జరిగిందమ్మా, వాళ్ళ కారు నేనే గుద్దేశాను. గుద్దింది మీరు కాదు, మీ బజాజ్ ప్లాటినం డిస్క్. అయ్యో సారీ అండి. పర్లేదు, మా వాళ్ళకి ఏం కాలేదండి. తెలుసులేదు. ఏమనుకోవద్దండి, నిన్న మ్యూజిక్ వరల్డ్ లో మీరు మాట్లాడుతున్నా వెళ్ళిపోయాను. నిజంగా మీ మాటలు చాలా బాగున్నాయండి. నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. అదేం లేదండి, అదేదో ఫ్లో లో వచ్చేసింది అంతే. డాడీ, నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను. నేను వస్తాను, పదండి. ఓకే. రే మాది కూడా కట్టారా? ఎక్స్ట్రా బిస్కెట్లు కి. అయినా ఈ హాస్పిటల్ అంటేనే బాగా భయం పుట్టేస్తుంది. ఆ టెస్ట్ ఈ టెస్ట్ రక్తం చెరగల్లా పీల్చేస్తున్నారు సార్. కుర్రాళ్ళు ఎంత చిన్న విషయానికి భయపడతారేంటయ్యా? ఇది చిన్న విషయం అండి, పరువు పోద్దని మూడు తొక్కారు గానీ 6 పిల్టీలకి పైన కొట్టాడు మా వాడు. టెన్షన్ తెలియలేదు గానీ కొట్టే ఉంటాను. మీ యూత్ కి సెటైర్ల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి సెన్సిటివ్ గా తయారయ్యారయ్యా. ఏజ్ లో ఉన్నప్పుడు నేను మీలాగ్ కాదు, ఎదుటోండి పల్టీలు కొట్టించేవాడిని. అబ్బో, తమరు ఇప్పుడు చేసింది కూడా అదేనండి. నేర్చుకోవచ్చు కదా, నాకు ఈ బాధ తప్పేది. నేర్చుకోవాలి, ట్రై చేశారా? మంచి టీచర్ ఏ దొరకలేదు. ఇదే నేర్చుకోవచ్చుగా. ఇదా
ముగ్గు పెట్టడమే రాదు, దీనికి డ్రైవింగ్ కూడా. మమ్మీ లేట్ చేయకుండా తొందరగా వచ్చేయండి. అన్నరా దిగువే దిగు. డ్రైవర్ లేక నేను వచ్చా అనుకో, నువ్వు ఎందుకు వచ్చావు? ఇంట్లో ఉండొచ్చుగా. నా గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే మిస్ అయిందిరా, ఒకవేళ కనపడుతుందేమో అని వచ్చాను. ఈ చుక్కలంతా? అబ్బా చుక్కలు కాదండి, ఉల్లిపాయలు. ధరలో చుక్కలు అంటుకున్నాయని అలా అడిగిలేవయ్యా. కేజీ ఎంత? 80 అండి. 60కి పడవా? లేదండి నాకే 70 పడ్డది. అబ్బా డాడీ మీరు ఊరుకోండి, ఒక హాఫ్ కిలో వెయ్యండి. వర్షం పెద్దదే ఎలా ఉంది అంత స్టోరీ. గీత రేట్లు ఎక్కువ, డబ్బులు తక్కువ. ఎక్కడికా వర్షంలో? నువ్వు ఇక్కడే ఉండు, వచ్చేస్తా. కేజీ ఎంత అయ్యా? కేజీ 70 అండి. ఎంత ఇస్తాడు? హాయ్ అంకుల్. హాయ్ కార్తీక్, ఏంటి ఇలా వచ్చావు? అమ్మా చెల్లి వచ్చారు, వాళ్ళతో వచ్చాను. అంకుల్ మీ కాలు నొప్పి ఎలా ఉంది? కాలు నొప్పి బాగానే ఉంది. సూది నొప్పి తగ్గట్లేదు. అంకుల్ మీరు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారే, అయినా మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏంటి ఇంతవరకు రాలేదు, ఎక్కడికి పోయాడు ఏంటో? ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతుందంటే నేనే తీసుకొచ్చాను. ఇంట్లో ఉంటే బోర్ కదా. నీకోసం మెదకలేసి వస్తుంటే ఇంతసేపు ఎక్కడ తెచ్చావా? కార్లో బోర్ కొడుచు వస్తుంటే. కార్తీక్ ఎవరైనా కామెడీ ఉన్నారు? మా డాడీ. ఓ నమస్తే. నమస్కారం. కామెడీ కామెడీ అంటున్నారు మన జబ్బు. ఈయన కూడా అంటుందా? ఈయన ఎవరు? గీత వాళ్ళ ఫాదర్. గీత ఎవరు? మా అమ్మాయి అండి. నమస్తే అంకుల్. నేను చెప్పాను కదా. ఓ నైస్ మీటింగ్ అమ్మా. గాడ్ బ్లెస్ యు. అంత బాగున్నారా? బాగా చదువుకుంటున్నావా? మీరేంటండి ఇక్కడ? నోచింది కాక అందరిని తీసుకొచ్చావా? ఎందుకే మీరు ఇక్కడికి? అక్కడ కాయ ఊరు కొనుక్కుంటూ ఉండొచ్చు కదా. వీళ్ళెవరు? ఆ మమ్మీ గీత, వాళ్ళ ఫాదర్. మమ్మీ చెల్లి. అన్నట్టు రేపు మా అమ్మాయి ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ కి వెళ్తున్నావు, మీ అమ్మాయిని కూడా పంపించండి. నేనెందుకు లేండి? కంగారు పడకమ్మా, మావాడు పికప్ చేసుకుంటాడు. నువ్వు రాకపోతే కొమ్మ మునిగిపోతుందమ్మా. తప్పకుండా రావాలి. రామ్మా షాపింగ్ కదమ్మా, వెళ్ళి పర్లేదు. తప్పకుండా రామ్మా. పై వర్షం ఎక్కువైపోతుంది, మీరు బయలుదేరండి. బయలుదేరండి. ఎంగేజ్మెంట్కి మంచి సారీస్ చూపించండి. వర్క్ సారీసా, డిజైన్ సారీసా? రెండు చూపించండి. ఓకే మేడం. మంచి లేటెస్ట్ సారీస్ చూపించండి. అలాగే మేడం. నీ ఫేస్కి లేటెస్ట్ అవసరమా? ఉండవి తీసుకో. నువ్వు నోర్మీరా, ఇది మా ఆడాళ్ళ విషయం. రే దా జోలి నీకు ఎదుగురా, నీ పని నువ్వు చూసుకోపో. పోపో బాగుంది. ఓకే ఈ ప్యాటర్న్ బాగుంది కదా? ఇది బాగాలేదు అసలు. ఇది ఎలా ఉంది? దీనికి అంచే లేదు, దీనికి టేస్టే లేదు. చూడు మమ్మీ వీడు. దాన్ని ఎందుకు రా అలా ఏడిపిస్తూ ఉంటావు? వాడి సంగతి నువ్వేం పట్టించుకోకు. చూడు నేను ఇక్కడ చూసుకుంటా. పెళ్ళెంటూ చేసుకుంటే అది నిన్నే ఫిక్స్ అయిపోయా అంతే. రెడ్ కలర్ బాగున్నట్టుంది. అవును ఇది ఒకసారి. అబ్బో సరే, ఆ సారీ చూపించండి. ఒక్క నిమిషం ఉంటు బాబు. ఏమే నా పర్సెట్టి గీత ఇచ్చి రా. చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ప్లాట్ఫామ్ మీద మీకు అండర్వేర్లు, బనియన్లు కొంటాను. ఈ మధ్య వేసుకోవడం మానేసింది కానీ మంచి షర్ట్ ఏమైనా ఉంటే పట్టా. అది కూడా మానేయండి, డబ్బైనా మిగులుతుంది. అమ్మయ్యా ఈ బిల్ అయినా మన బడ్జెట్ లో ఉంది. ఏయ్ ఈ సారీ చూడు, చాలా బాగుంది కదా? బాగుంది డాడీ. వీడు బయటకు తీసుకెళ్ళండి, ఇక్కడ ఎక్స్ట్రా చేస్తున్నాడు వీడు. నాకేం సంబంధం లేదమ్మా, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. కొట్టాను అనుకో, ముందు నువ్వు వచ్చి పని చూసుకోవే. ఈ సారీ చూడు, దీనికి ఈ కలర్ సెట్ అవ్వదులే. నీ బోర్డు సలహాలు ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ సారీ సెలెక్ట్ చేసేది నీ పెళ్ళం కోసం కాదు, నా కోసం. తన్ని కూడా చూడండి, ఎలాగో ఫ్యూచర్ లో తన వైఫ్ కి కూడా సెలెక్ట్ చేయాలి కదా. నాకు అవసరం లేదులే, నా కాబోయే భార్య సెలక్షన్ సూపర్ గా ఉంటుంది. హే ఈ సారీ చూడు ఎంత బాగుందో. ఈ కలర్ నాకు ఆల్రెడీ ఉంది. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ సారీ చూడు, వావ్ బాగుంది కదా. అరే ఈ సారీ, ఇది కూడా చాలా బాగుంది. ఈ రెండు ప్యాక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సెలక్షన్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. తీసుకొచ్చింది. ఎంతవరకు వచ్చిందిరా మ్యాటర్? ఏంటి ఒట్టి చేతిలో వచ్చో? అన్ని మానేసాని అన్నారుగా, అందుకే ఏం తీసుకురాలేదు. తగ్గించావు ఏంటి? అప్పుడే సెలక్షన్స్ అయిపోయాయా? లేవు కదా, అందుకనే తొందరగా అయిపోయింది. అయిపోయిందిగా, పదండి పదండి, వెళ్ళవయ్యా. ఏమండి ఇల్లు కట్టేసిరండి, మేము కార్లో వెయిట్ చేస్తాం. నన్ను పిలుచుకొచ్చింది అందుకే కదా. డాడీ మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను బిల్ పే చేసి వస్తా. ఇంత మంచి బుద్ధి ఎప్పటి నుంచి వచ్చిందిరా నీకు? త్వరగా రా, మనం జెంట్స్ కార్నర్కి వెళ్ళాలి. ఓకే. యా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారే. రండి అన్నయ్య గారు. నమస్తే ఆంటీ. మీరే ఇంత లేట్ గా వస్తే ఎలా అన్నయ్య గారు? కొంచెం లేట్ అయిందమ్మా. చూడమ్మా నువ్వు రాకుండా సునీత రెడీ అవ్వను ఉంటుంది. కూర్చోండి అన్నయ్య గారు, కూల్ డ్రింక్ పంపిస్తాను.
అరే హాయ్ హాయ్ అంకుల్ బాగున్నారా? ఆ బాగున్నానయ్యా. నీ ఎదురు దెబ్బ ఎలా ఉంది? తగ్గింది. ఆ బెదురు దెబ్బ ప్రవీణ్ ఎక్కడా? వాడు ఏ అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడు? నువ్వు ఆల్రెడీ తిరిగి వచ్చేసావేంటి? మీకు పెయిన్ తగ్గిన కౌంటర్ లేడం తగ్గలేదు. ఆపిల్ తింటారా? వద్దులేండి. తింటానయ్యా, నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. హాస్పిటల్ బాగా అలవాటైనట్టుంది. జస్ట్ ఇప్పుడే గీతది సునీత గదిలో ఉంది. అవును, వీఎల్ వారు ఎక్కడ కనపడలేదు. గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు, వెంటనే వచ్చేస్తారు. మీరు ఏమైనా తీసుకున్నారా? పూల్టికి తీసుకోండి. వద్దులేండి, ఫ్రూట్ తీసుకుంటాను. గీతను పలకరించి వస్తా. సరే అండి. నిద్ర అంబులుస్తుంది, వెళ్ళండి. హాయ్ గీత. హాయ్. ఏంటి రోజు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారు. నా సంగ సరే, నువ్వు ఈ శారీలో సూపర్ గున్నావు. మిమ్మల్ని గెటప్ లో చూసి ఎవరైనా అమ్మాయి ఓకే చేస్తే ఏం చేస్తారు? అంత లేదు, ఆల్రెడీ ఓకే. అంటే ఎవరినన్నా ఓకే చేసుకున్నారా? అంటే నా సైడ్ నుంచి ఓకే. తన మనసులో ఏముందో తెలియాలి కదా. అమ్మాయి ఓకే చేసిందనుకో, ఏం చేస్తావు? లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటావా? ఓకే చెప్పాలే గాని, నా లైఫే రాసాను. అస్సరే, నీ గురించేంటి? ఒకరంటే ఇష్టమే కానీ. మరి అడిగేస్తే తెలిసిపోతుందిగా. తెలిసిపోతుంది కానీ నేను ముందు ప్రపోజ్ చేయాలని తను, తను ముందు ప్రపోజ్ చేయాలని నేను అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాం. దాని కన్ఫ్యూజన్ ఎందుకు? అందంగా ఉంటాడా? మరి మీరు ఇష్టపడుతున్న అమ్మాయి? అందంతో పాటు మనసు అందమే. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ డిస్కషన్ తర్వాత డిసైడ్ చేసుకోండి, ముందు నా ఎంగేజ్మెంట్ సాంగ్ చూడండి. అబ్బో, చాలా ఫాస్ట్ గా ఉండవే మిమ్మల్ని చూసే. శ్రీయుతులు చంద్రమోహన్ సుధా గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సునీతను, శ్రీయుతులు రాఘవరావు వరలక్ష్మి గారి ఏకైక కుమారుడు శ్రీతేజకిచ్చి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షమున నిర్ణయించడమైనది. అయ్యా, ఇక ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. ధ్రువంతే రాజావరణ ఏంటంటే ఒక చిన్న గిఫ్ట్ నా కోసమా? ఎందుకు చూడు. నా కొడుకు టేస్ట్ ఏంటో నాకు బాగా తెలుసు. హలో కార్తీక్, ఎక్కడున్నా? హాయ్ గీత, ఇంట్లోనే ఉన్నా. చెప్పు. ఎనీ అర్జెంట్ వర్క్? అదేం లేదు. ఏ, ఏమైనా పని ఉందా? ఏం లేదు, టెంపుల్ కి వెళ్దామని. టెంపుల్ కా? ఎనీ స్పెషల్? నథింగ్ స్పెషల్, బట్ దేర్స్ ఎ సర్ప్రైజ్. ఏంటో ఆ సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ ఏదో టెంపుల్ లోనే చెప్తా. సరే సరే, ఓకే, త్వరగా వచ్చేయి. 2 మినిట్స్ లో టెంపుల్ లో ఉంటా. ఓకేనా? సీ యా. బై బై. హాయ్ గీత. ఓ హాయ్ కార్తీక్, నువ్వెప్పుడు వచ్చా? నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటున్నప్పుడే వచ్చాను. అవునా, నేను చూసుకోలేదు, సారీ. అవును, త్వరగానే వచ్చేసా. అంటే అది ఇంకా ఇంకా అంటే ఏయ్, బొట్టు పెట్టుకోలేదు. అది పూజారి.
నా బర్త్డే ని నీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. వావ్, నైస్ సారీ. అవును, ఇది షాపింగ్ వల్ల మీ చెల్లి కోసం చూసింది కదా? దానికోసం చూసింది. నీకైతే బాగుంటుందని తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అవును, సునీత పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఫాస్ట్ గానే అవుతున్నాయి. అవును, దేవుని ఏమని కోరుకున్నావు? జనరల్ గా ఈ వయసులో అమ్మాయిలు ఏం కోరుకుంటారో అదే కోరుకున్నాను. మరి నువ్వేం కోరుకున్నావు? ఈ రోజు నీ బర్త్డే కాబట్టి నీ గురించే కోరుకున్నాను. నా గురించా? ఏమని? నువ్వు 100 సంవత్సరాలు హ్యాపీగా నవ్వుతూ బ్రతకాలని. అమ్మో, అన్ని సంవత్సరాలే. మరి నీ గురించి ఏం కోరుకున్నావు? నా గురించి అంటే ఇంటర్నేషనల్ ఆల్బమ్ సెలెక్ట్ అవ్వాలి, ఆ తర్వాత లైఫ్ లో కోరుకున్న అమ్మాయితో సెటిల్ అవ్వాలి, అంతే. నేను కూడా అదే కోరుకున్నాను. వన్ సెకండ్. హలో అమ్మా గీత. ఆ డాడీ, మామయ్యలు వచ్చారమ్మా. అవునా, ఎప్పుడు వచ్చారు? ఇంతకు ముందే. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే కార్తీక్, ఇంటికి బంధువులు వచ్చారు, నేను బయలుదేరుతాను. ఓ, పదా, నేను డ్రాప్ చేస్తాను. నీకు వేరే వర్క్ ఏం లేదు కదా? అది ఇప్పుడు ఉండేదే, పర్లేదు పదా. సరే. ఎలా ఉన్నాడు బావా? చాలా బాగున్నాడు బావా. ఏయ్ ఇచ్చుడు రా గీత, మేమంతా నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటత్తయ్యా అంత అర్జెంట్? అర్జెంట్ ఏం కాదమ్మా, చెప్పనా? చెప్పే బావా. మా బావా నీకో మంచి సంబంధం తీసుకొచ్చాడు. సంబంధమా? అవునరా, కుర్రాడు ఎంబీఏ చదివాడు, చాలా అందంగా ఉంటాడు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఏంటి డాడీ ఇది? మన పరమేశ్వర అంకుల్ లేడు, వాళ్ళ దగ్గర బంధు. అబ్బాయి చాలా సాఫ్ట్, నీ మెంటాలిటీ కరెక్ట్ గా సరిపోతాడు. అలా అని నాకు చెప్పకుండానే? చూడు గీత, నీ స్కూల్ నుంచి కాలేజీ వరకు బుక్స్ గాని బట్టలు గాని మీ నాన్న మంచివే సెలెక్ట్ చేశాడు కదా, నీ కాబోయే భర్తను కూడా నీకు సూట్ అయ్యవనే మీ నాన్న సెలెక్ట్ చేశాడరా. అది కాదు, ఒక్క మాట నన్ను అడగాల్సింది. ఒకసారి ఫోటో చూడు, నచ్చకపోతే వద్దనేద్దాం. చూడు. మీరందరూ కావాలనే నన్ను ఆట పట్టించారు కదూ. ఫోటోలో ఉంది కార్తీక్ అని ఎందుకు చెప్పలేదు? అతను నీకు నచ్చిన వాడో కాదో మాకు ఎలా తెలుస్తుందిరా? సారీ డాడీ. నువ్వు సారీ చెప్పటం ఏంటమ్మా? సరే గీత, నీ పెళ్ళయ్యేంత వరకు మా ఊరి ప్రయాణం వాయిదా వేసేస్తున్నా. ఏమంటారండి? నీ మాటకి ఎదురు చెప్పే ధైర్యం నాకుందా? కానీ మనం వెళ్ళవలసిన ప్లేస్ ఒకటి ఉంది. కార్తీక్ ఇంటికి. దరిద్రం నమస్తే అండి. మీరేంటి సడన్ గా? అంటే నుంచునే చెప్పమంటారండి, కూర్చొని చెప్పొచ్చా? కానీ ఒంగుని కూడా చెప్పొచ్చు. ఫ్యామిలీలో కూడా నాలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది. కామెడీ టైప్. కూర్చోండి. ఒంగునే మాట్లాడాలి దీంతో పొట్టు కదా. రమ్మా. వీళ్ళు మా చెల్లై భార్గవ్ అండి. మా ఆవిడ. మా బావ శివాజీ. నమస్తే. కూల్ డ్రింక్ తీసుకోండి. ఏంటి సార్ సంగతులు? ఏముందండి, మీతో కొంచెం బంధుత్వం కలుపుకుందామని. బంధుత్వమా? ఏంటనే గారు అది? ఏంటి అలా నసుకుతావు? మనం అనుకున్న చెప్పే. చెప్తే ఏమన్నా అనుకుంటారేమో అని. చెప్పకపోతే ఎందుకు వచ్చామో అనుకుంటారు. ఏమనుకో, చెప్పండి. ఏమనుకోరు కదా? ఏమనుకోండి. మీరు శుభం అన్నారనుకోండి శుభప్రదం అనుకుంటాం, మీరు జయం అన్నారనుకోండి జయప్రదం అనుకుంటాం, మీరు ఏదైనా కామెడీ చేశారనుకోండి మేమంతా నవ్వుకుంటాం. అందుకని చెప్పదలుచుకుంది ఏదో, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా సూటుగా చెప్పేయండి. అన్నయ్య, అట్నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, మీరు అడిగేయండి. కొంపతీసి గీతకి మా అన్నయ్య నుంచి పెళ్లి చేయమని అడగరు కదా? సునీత, పెద్దోళ్ళు మాట్లాడుతున్నప్పుడు పెద్ద ఆరిందనిలాగా మధ్యలో దూరి మాట్లాడుతున్నారు. తిట్టకండమ్మా, మధ్యలో దూరి మాట్లాడినా కూడా మా మనసులో ఉన్నదే మాట్లాడింది. మిమ్మల్ని ఒక్క మాట అయినా అడగకుండా మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇలా డైరెక్ట్ గా ఇంటికి రావటం కరెక్ట్ కాదేమో అని. అదే లేదు అన్నయ్య గారు, ఎన్నాళ్ళ నుంచో మేము మీతో ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలి అని అనుకుంటున్నాం. ఈ లోపు మీరే ముందు మాట్లాడి
మా శ్రమ తగ్గించారు. అంటే మా గీతను మీ కార్తీక్ చేసుకోవటం మీకు ఇష్టమేగా? ఇష్టమని అడుగుతారేంటి అనే గారు, కార్తీక్ మీ అమ్మాయి గురించి మాట్లాడగానే తనే మా ఇంటి కోడలని ఫిక్స్ అయిపోయాం కదండి. వీడైతే ఈ క్షణం ఎప్పుడు వస్తుందా అని అనుక్షణం ఎదురు చూస్తున్నాండి. ఏమండి టెన్షన్ లో గొంతు ఎండిపోయింది, మీరు పర్మిషన్ ఇస్తే క్షణంలో తాగండి తాగండి. ఉటకేసాం కాబట్టి ఇంకా అతికేస్తుంది. ఇదిగో త్వరగా ముహూర్తం పెట్టేస్తుంటే పని అయిపోతుంది. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టేద్దాం. స్పెషాలిటీ ఉంది తెలుసా? ఏంటి? ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడే చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో వచ్చి ఆడుకునేవాడిని. ఇక్కడ ఆయా మమ్మల్ని ఆడిపించేది. నేను, బాబాయ్ పిల్లలు, ఫ్రెండ్స్ అందరం ఇక్కడే ఆడుకునే వాళ్ళం. హలో, అవునా? రియల్లీ? ఓకే. ఏంటి కార్తీక్, ఏమైంది ఏమైంది? గీతా, నేను ఇంటర్నేషనల్ ఆల్బమ్ కి సెలెక్ట్ అయ్యాను. గీతా
కార్తీకు నువ్వు యుఎస్ నుంచి వచ్చినప్పుడు మంచి ఫారెన్ బాటిల్ పెట్టరా? తెస్తానులేరా, ఇదేరా మన కోచ్. ఏమన్నా ఏ టూరా మంది కోచ్ ఏమన్నా అన్ని పెట్టుకున్నావుగా, ఏం మర్చిపోలేదుగా? లేదురా, రాత్రి వదిలేసిన బీర్ ఆడు జేబులో పోసుకొచ్చాడు. ఏమన్నా ఫస్ట్ టైం ఏంటి ఆడికి? సరే గానీ వాటర్ బాటిల్ తీసుకున్నా. అయినా వాటర్ బాటిల్ ఇద్దరు ఎందుకురా? స్నాక్స్ అయినా తీసుకుంటాను రా. అర్థమైందిలే గీత, నువ్వు పక్కన ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతున్నాడు. ఇడు నువ్వు రాదురా, వాటర్ బాటిల్ కార్తీక్. ఏంటి గీత, నాకు కూడా నీతో రావాలనిపిస్తుంది. ఎందుకురా, 1 వీకేగా వచ్చేస్తా? లేదు కార్తీక్, ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. జస్ట్ 1 వీకేగా సరే సరే, ఈ హ్యాపీ మూమెంట్ ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అయినా మనం చాలా అదృష్టవంతులం కదా. మరి ఇంత లవ్లీ గర్ల్ నా లైఫ్ లోకి వచ్చాక అదృష్టం కాక మరేంటి? ఇదెందుకు కార్తీక్? నేను వెళ్తుంటే బెంగగా ఉందన్నావుగా, అందుకే ఇది. ఈ చైన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నీ దగ్గరుంటే నా దగ్గర ఉన్నట్టే. చాలా థ్యాంక్స్ కార్తీక్, దీన్ని నా ప్రాణంగా చూసుకుంటాను. ఓన్లీ థ్యాంక్స్ అనా? ఇంకేం కావాలి? ఇంకా అంటే కార్తీక్, 1 మినిట్, ఇప్పుడే వస్తాను. ఏ గీత, ఎక్కడికి? వచ్చేస్తాను. దేవుడు ఎంత మాయగాడో, నిన్ను పరిచయం చేసి స్నేహాన్ని మిగిల్చాడు, నన్ను దూరం చేస్తూ నీకు గాయాన్ని మిగిలిస్తున్నాడు. నీకేం కాదు నాన్న, నీ కన్నీళ్లు నా కన్నీళ్లు ఆపగలవేమో గాని నా ఊపిరిని మాత్రం ఆపలేవు గీత. కార్తీక్
మర్చిపోలేని జ్ఞాపకాలనే కాదు మానలేని గాయాల్ని కూడా చేస్తుంది. తన జీవితంలో ప్రేమ ఒక భాగమే అని మేము అనుకున్నాం. తనేమో ప్రేమే జీవితం అనుకుంది. కార్తీక్ని మర్చిపోలేకపోయింది. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోయేది. తనని అలా చూడలేని వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి ఇంకా ఇక్కడే ఉంటే ఆ పరిస్థితులు మనుషుల్ని తలుచుకుంటూ కుమిలిపోతుంది. గీత మనకు దక్కదని చెప్పడంతో నేను గీతకి ధైర్యం చెప్పి చదువును కంటిన్యూ చేయమని చెప్పాను. స్థలం మారితే మార్పు వస్తుందని ఇక్కడ కాలేజీలో చేర్పించాను. అయినా అతని జ్ఞాపకాలు తన మదిని విడలేదు. తన ప్రేమ ఎప్పుడో కరిగిపోయిన మంచు శిఖరం, తన బాధ ఎప్పటికీ ఉండిపోయే మహాసముద్రం. గీత ఎప్పటికైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక. నిజంగా గీత విషయం అలా జరగటం చాలా దారుణంరా. ఆమె గుండెల్లో ఇంత విషాదం ఉందని ఎప్పుడూ అనుకోలేదురా. నిజంరా, జీవితాంతం తనే అనుకున్న మనిషి తన కళ్ళ ముందే కనుమరుగైతే ఆ విషాదం చూసి ఎవరు తట్టుకోగలరా? అందుకే ఇక నుంచి నువ్వు గీత గురించి ఆలోచించడం మర్చిపో. అలా అంటవేంట్రా? కాకపోతే ఏంట్రా, తన గురించి అంతా తెలిసి కూడా నువ్వు. అది కాదురా, గీతను కార్తీక్ ప్రేమించాడు, గీత నేను కూడా ప్రేమించాను. ఇప్పుడు కార్తీక్ లేడు కదా. రే, గీత కార్తీక్నే ఇష్టపడింది, కార్తీక్తోనే జీవితం గడపాలనుకుంది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి నీతో. అరే నువ్వెన్నైనా చెప్పు, గీత లేకుండా ఊహను నేను భరించలేనురా. అలవాటు చేసుకో, లేకపోతే నీ ఊహ ఊహలాగే మిగిలిపోద్ది. అది కాదురా, గీతమావ ఏం చెప్పాడు? గతంలో గీతకి జరిగిన విషాదాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించి పెళ్లి చేసుకోవాలని చెప్పాడా లేదా? ఆ చెప్తే గీత నేను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇస్తానురా. గీతలో మార్పు వస్తుందని నాకు నమ్మకం లేదురా. నువ్వు కూడా అలా అంటావేంట్రా, గీత లేకుండా నేను ఉండలేనురా. రే, ఎవడి కర్మకి ఎవరు బాధ్యులు? నీ ఇష్టం వచ్చి చేసుకో. అరే అజయ్, నువ్వేం వరీ కాకు. నీ లవ్ సక్సెస్ కావాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ రావణి, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. ఈ పాయసం నీకోసమే చేశాను, తీసుకో. థ్యాంక్ యూ శ్రావణి. తీసుకో గీత. తిన్నానా? తిను. క్లాసెస్ బాగా జరుగుతున్నాయా? నాన్నగారికి ఫోన్ ఏమన్నా చేసావా? నిన్నే చేశాను. ఎలా ఉన్నారో? అయ్యగారు షుగర్లెస్ కాఫీ తమ్మంటారా? అవసరం నీకు? మా అయ్యగారికి షుగర్ ఉందో బెల్లం ఉందని నీ ఎందుకండి అస్తమానం దాంతో గొడవ పడుతుంటారు? నా షుగర్ సంగతి దానికి ఎందుకే? ఏదో అడిగిందిలే, దానికే కోప్పడాలా? గీత ఎక్కడికి? నానా ఇప్పుడే వచ్చేస్తాను. టిఫిన్ తినకుండా మధ్యలో. గీత, ఎక్స్క్యూజ్ మీ. యెస్. 10 ఇయర్స్ బేబీకి బి పాజిటివ్ బ్లడ్ కావాలని ఎస్ఎంఎస్ వచ్చింది, ఇవ్వడానికి వచ్చాను. థ్యాంక్స్ మేడం. ఇప్పుడే ఒక అతను వచ్చి బ్లడ్ ఇస్తున్నారు, సరిపోకపోతే మీరిద్దరు కానీ వెయిట్ చేయండి. ఇట్స్ ఓకే, వెయిట్ చేస్తాను. హాయ్ గీత గారు. హాయ్. మీరేంటి ఇక్కడ? అవును, మీరేంటి ఇక్కడ? పాపకు బ్లడ్ కావాలని ఎస్ఎంఎస్ వస్తే బ్లడ్ ఇద్దామని వచ్చాను. మరి మీరు? నేను కూడా మీలాగే.
బ్లడ్ ఇద్దామని వచ్చాను. ఎవరో ఇస్తున్నారన్నారు, అది మీరేనా? ఎనీవే ఎవరిస్తే ఏంటి, పాపకైతే బ్లడ్ అందింది కదా, అది చాలు. సరే వెళ్దామా? పదండి. బీచ్ కి రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ గా ఏం కాదు, అప్పుడప్పుడు వస్తుంటాను ఖాళీగా ఉన్నప్పుడు. ఏవైనా మీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనుకుంటాను. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. సేమ్ బ్లడ్ గ్రూప్ అని మీరు ఎలా వచ్చారో నేను అలాగే వచ్చాను. కాకపోతే ముందు నేను వచ్చాను, వెనక మీరు వచ్చారు, అంతే. మన సైకాలజీ మేడం చెప్పినట్టు చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? పెద్ద గోలే ఉంది, ఇప్పుడు చెప్పను, సమయం వచ్చినప్పుడు చెప్తా. మరి మీ గోల్? పెద్ద గోల్స్ అంటూ ఏమీ లేవు, జీవితం ఎలా నడిపిస్తే అలా నడవడమే. మీరు మరీ ఫిలాసఫీగా మాట్లాడుతున్నారు. ఇందులో ఫిలాసఫీ ఏముంది, అందరూ చెప్పేది నేను చెప్పానంతే. లేదులేండి, అందరికీ మీకు ఒక డిఫరెంట్ ఉంది. ఏంటో ఆ డిఫరెంట్? పైరులలో నీ సొగసే సుధలిన్ను చా
తీయని కలవు తీరపు అలవు ఊపిరి ఊసులలు నీ పిలుపే నీ తలపే మోహన లయవు మెరుపుల వలవు మెలకువని తురలు నీ తలపే ఏం సార్ క్లాస్కి వచ్చి వెళ్ళిపోతున్నారు? మీరు బిజీగా ఉన్నారు కదరా, మీరు జోకులు బలేస్తారు సార్. మరి సార్ది 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా. నా ఎక్స్పీరియన్స్ కన్నా మీ ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతున్నాయి కదరా, తెలుసులేరా అబ్బు. అడ్డా ఏం బాబా, ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయినట్టుంది. ఇంకా లేదు సార్. మీరా? పర్లేదే, నువ్వు బాగానే గుర్తుపట్టావు, ఆడే ఇంకా గుర్తుపట్టలేదు. రే చూసింది చాలు ఈ రోజుకి. మీకు మంచి న్యూస్ చెప్దామని వచ్చాను, నా మూడంతా చెడగొట్టారు. ఇప్పుడు మాత్రం ఏమని సార్, మూడ్లోకి వచ్చేయండి. ఏంటి నీ మాటలు, నువ్వు నోరు కంట్రోల్ ఉండదా? ఏ లైట్ తీసుకో. మే ఐ కమ్ ఇన్ సార్? రా. హాయ్. ఇప్పుడు టైం ఎంత అయింది రా? నువ్వు సినిమాకి వచ్చావా క్లాస్ రూమ్కి వచ్చావా? మధ్యలో వచ్చాడు మంచి రకం ఆయన. 30 ఇయర్స్. వస్తున్నాడు చూడు, మధ్య వస్తావుంటా, మధ్య రకం రాత్రి లేట్ అయింది బా. రాత్రి అంతా నిద్రలేదా? ఏంట్రా సౌండ్? ఆ న్యూస్ ఏదో చెప్పండి సార్, ప్లీజ్ సార్. లేదంటే క్లాస్ అంతా రచ్చరాజు చేసేట్టున్నాడు. రచ్చరవి ఆ న్యూస్ చెప్తే ఆనందంతో గెంతులేస్తారు. ఇప్పటిదాకా చేస్తుంది అదే కదా. విషయం ఏమిటంటే మీ అందరి కోసం మన కాలేజీ యాజమాన్యం ఒక టూర్ ప్లాన్ చేశారు. సైలెన్స్, కూర్చోండి కూర్చోండి కూర్చో. సైలెన్స్ సైలెన్స్. బ్యాంక్ కాక సార్? రే అది పూరి జగన్నాథ్ సొంతం రా, కూర్చో. సార్ కాశ్మీరే సార్? నిన్ను పంపిస్తే పేడా పెరగడవుద్ది, కూర్చో. సార్ ఊటీయా సార్? కోయంబత్తూర్ సార్? కూర్చో. అంత లేదమ్మా, మనది లో బడ్జెట్, డోంట్ ఎక్స్పెక్ట్. మనం వెళ్ళే చోట పక్షులు ఉంటాయి, అందమైన పువ్వులు ఉంటాయి, సెలయేళ్ళు ఉంటాయి. ఫస్ట్ లొకేషన్ చెప్పా, అవన్నీ ఉంటాయి లేదు మీ చెప్పలేదు. ఎవడు రాజు అక్కడ ఏమీ లేవని చెప్పడానికి? వితౌట్ ఎక్స్పీరియన్స్ అనుకున్నారా? 30 ఇయర్స్ ఇక్కడ, అందుకే అవన్నీ అక్కడ. ఎక్కడికి వెళ్దాం త్వరగా చెప్పండి సార్. అరకు. అరకు అని చెప్పగానే అంత డేలా పడిపోయారు, ఏం సపోర్ట్ చేయట్లేదేంటి? వెనకడికి మీలాంటి వాళ్ళు ఎవరో నీరసం కుక్క నారాయణ గుడి వెళ్తే నడుము నొప్పికి మందు లేదన్నాడంట, అలా ఉంది మీరు చెప్పేది. ఒరే దీని మీనింగ్ ఏంట్రా? మీరు చెప్పినవి మాకు అర్థమవుతున్నాయా? మేము ఊగట్లే. పైగా అరకెళ్ళే దానికి టూర్ అనే పెద్ద పేరు ఉంది. అంతే బాబు అంతే, మన ప్రిన్సిపల్ బడ్జెట్ అంతే. 5,000 కట్టండి, ఇష్టమైన వాళ్ళు రండి, లేకపోతే ఆగిపోండి. మీ కర్మ బాబు మీరు హాయ్ సుమా. హలో సార్. టూర్కి వస్తున్నావు కదా, మీరు 5,000 చెప్తున్నారంటగా. 5,000 ప్లాన్ చేసింది నీ గురించి. నా కోసమా? 3 అక్కడ, 2 ఇక్కడ. మీ ఆయన ఎక్కడ? తెలిసిపోద్దేమో సార్, అందుకే కదా టూర్ ప్లాన్ చేసింది. మీరు చాలా ఇన్నోసెంట్ అనుకున్నా. నాకు సెంట్ కొట్టుకోవడం తెలుసు కానీ ఇన్నోసెంట్ గురించి తెలియదు. అప్పు పంచులు కూడా బాగానే వేస్తారే. పంచి కట్టడం కూడా బాగా తెలుసు. ఉండవే సార్, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సైలెన్స్ అక్కడ, తెలిసినట్టుంది ఇక్కడ. అయితే వెయిట్ చేస్తా అక్కడ, బాయ్. దరిద్రం వదిలింది. అయితే ఇప్పుడు ఏమంటావే, నువ్వు టూర్కి రానంటావు? చెప్పాగా ఇంట్రెస్ట్ లేదని. అన్ని ఇంట్రెస్ట్ తోనే చేయరే, కొన్ని ఎంజాయ్మెంట్ కోసం చెయ్యాలి. నా ఎంజాయ్మెంట్ కూడా నువ్వే చేసిరా. అబ్బా ఆంటీ ప్లీజ్, మీరైనా చెప్పండి ఈ మొండి దానికి. పాపం తనని తిదిగా చెప్తుంటే వెళ్ళొచ్చు కదమ్మా. ఆంటీ కూడా వెళ్ళమంటున్నారు కదే, రావే. మా ఇంట్లో కూడా నువ్వు వస్తే గానీ పంపనంటున్నారు. అయినా ఇది నాతో తప్ప ఇంకెవరితో కలవదు ఆంటీ. కలవడం అంటే నీలా అల్లుకుపోవాలా? అంత వెటకారం వద్దే, అక్కడ మన క్లాస్ వాళ్ళు తప్ప ఇంక కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. సరదాగా ఉంటుంది గీత, ప్లీజ్ గీత, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అబ్బా నన్ను విసిగించొద్దే, నేను రానంతే. గీత కాస్త మీరైనా చెప్పొచ్చు కదండి.
ఎరా, నిన్ను ఇక్కడికి పంపించింది అక్కడి జ్ఞాపకాలను మర్చిపోయి ఇక్కడ సంతోషంగా ఉంటావు అని కదరా. చూడు, జరిగింది తలుచుకుని ఎన్ని రోజులను బాధపడతావు చెప్పు. మనసుకు తగిలిన గాయం మనుషులతో ఎక్కువగా గడిపితే పోతుంది అంటారు. చూడమ్మా, నువ్వు ఇష్టపడే మనిషి జ్ఞాపకాలు నిన్నిష్టపడే మనుషుల మధ్యన గడిపితే మర్చిపోతావేమో ఆలోచించు. వెళ్ళు నానా. రావే, సరదాగా ఉంటుంది ప్లీజ్. సరదా కోసమో ఇంకెవరి కోసమో రాను, మా మామయ్య కోసం నీ కోసం వస్తాను. అమ్మయ్యా, థాంక్స్ చెప్పుకున్నావు. నాకు తెలుసే నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని. థాంక్స్ అంకుల్. ఓకే ఏమేవ్, ఈ హ్యాపీ మూడ్ లో మా అందరికి ఒక మంచి కాఫీ తీసుకురా. షుగర్ లెస్ కదా. హలో, నాకు షుగర్ ఉందని పొట్టిదాన్ని తెలియాలా? ఓకే ఓకే ఓకే. పొట్టిది నీ క్లాస్ లో అందరికి చెప్తుగా నాకు షుగర్ ఉందని. వీళ్ళందరూ 5000 కట్టారా? 5000 కట్టకపోతే నేను ఎక్కడ ఇస్తానా? సరే జాగ్రత్తగా నోట్ చేయి. పదా పదా. అరే గీత ఇంటర్ ఇంకా రాలేదు. అరే వస్తుందిలేరా, నీ టెన్షన్ పాడు కానీ ఊరిని టెన్షన్ పడిపోతావు. అరే అజయ్, గీత గీత అంటే గీత ముందే ఉంది కదా, తెలుసులేరా? ఓర్ని ఆరాటం. ఒరే ఒరే, చూసావు వీడు ఇప్పుడు దా గీత గీత అన్నాడు, వచ్చిన తర్వాత మనం వదిలేసి వెళ్ళిపోతాం. అవన్నీ పక్కన పెట్టండి రా, మనం త్వరగా స్టార్ట్ అయితే త్వరగా వెళ్ళొచ్చు. త్వరగా స్టార్ట్ అవ్వకపోయిన వెళ్ళొచ్చు, బస్ కొంచెం స్పీడ్ గా. లాజిక్ లాస్తావా? లోపలికి వెళ్ళి కౌంట్ చేయి. నిన్నేరా రే, కౌంటర్ నువ్వు వేస్తే కౌంట్ నేను చేయాలా? నేను చెయ్యా. ఒరే, ఇంతకీ అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చారు సార్, బస్ లో ఉన్నారు. ఎవరైనా రాకపోతే మనం వెళ్ళమా సార్? ఎవరు రాకపోయినా బస్సు మాత్రం కదలదు. అంటే డ్రైవర్ రాకపోయినా వెళ్ళవా? ఒరే ఎదవా, ఇక్కడి నుంచి బయలుదేరే ముందు నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. అంత వద్దురా, కొంచెం తగ్గించండి. చెప్పండి. కాలేజీలో ఇంతమంది లెక్చరర్స్ ఉండగా ప్రిన్సిపల్ నన్ను ఎందుకు పంపించారు? ఏమో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా. ఎక్స్ట్రాలే ఆపు. బస్సు ఇక్కడి నుంచి బయలుదేరే ముందు నేను ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి. నేను ఏం చెప్తే అది వినాలి. ముఖ్యంగా అబ్బాయిల అమ్మాయిల పక్కన కూర్చోకూడదు. నోట్ దిస్ పాయింట్. అంటే మీరు మేడం పక్కన కూర్చోండి. ఆపు, నీ ఆఫ్ పగిలిపోతుంది. సో దాపి బస్ కదిలించరా రే. ఎవడ్రాది? ఎక్కండి. ఎక్కువ వచ్చేటప్పుడు మనం ఎంత బుద్ధిగా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అంత బుద్ధిగానే వెళ్ళాలి. చూస్తారు కదా సార్, మేము బుద్ధిగా ఉంటాం. డిస్టెన్స్ మెయింటైన్ చేయరా, లేకపోతే డిస్టెన్స్ లేకుండా పోతాం. మీరు మాత్రం తెలుసు మాట్లాడతారు. ఈ కౌంటర్లు కత్తిలో ఉంటాయి. ఏ, నే కత్తిలో? ఎక్స్క్యూజ్ మీ, కత్తులు కూరగాయలు అంటున్నారు, వంట ఏమైనా చేస్తున్నారా? ఏమైనా ఉందా లేదా? ఒక నిమిషం. ఒరే, నీ సోదాపి వచ్చిన పని చూసుకోరా. వెళ్తాం కానీ మీ టైల్ ఏమో కూడా చూడండి. అరే శ్రీను, దరిద్రుడు వీడు ఒక అంట కనపెడుతుండండి. ఫుల్ వస్తే మ్యాటర్ క్లోజ్. ఇవో చూడు, మనం పోతూ పోతూ ఏం చేయాలి ఏమనుకుంటారా మీరు ఇద్దరు? అసలు అయ్యి కాంప్రమైజ్ కట్ చేసి ఇద్దరు. ఇక్కడ ఎవరు లేరులే, కూర్చో. చెప్పండి. ఏంటి ఈ మధ్య అనుష్క లాగా గ్లామర్ గా కనబడుతున్నావు? అప్పా, మీరు మాత్రం నాగార్జునలో మెయింటైన్ చేయట్లే. నేనా? సిక్స్ ప్యాక్ ట్రై చేయొచ్చుగా. పాపా, అదేమన్నా మార్కెట్ లో దొరికే సిగరెట్ ప్యాకెట్ అనుకున్నావా? దానికి బోల్డ్ అంత వర్క్లు వర్కౌట్లు చేయాలి. నా టైం అంతా క్లాస్ రూమ్ లోనే సరిపోతుంది. క్లాస్ లోనా లైబ్రరీలోనా? సరే కాని ఇంతకీ మ్యాన్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఆ ఏం చూసుకోవడం. అదేంటి 6 అడుగులు ఆజాన్ బాహుడు బాహుబలి అన్నావు? కటౌట్ ఎంతుంటే ఏం లాభం? ఏంటి సార్, మేడం ఏదో కరెక్ట్ కటౌట్ అంటున్నారు. 1,25,000 అనుకుంటామయ్యా. అయినా మీకు ఫ్రీడమ్ ఇచ్చి ఫ్రీ బర్డ్స్ లా ఎంజాయ్ చేయండి అంటే మా మీద కాన్సన్ట్రేషన్ పెట్టారంటారా? ఇక్కడ లవ్ బర్డ్స్ కనిపిస్తాను ఎవరో చెప్తేను. ఇది కూడా వచ్చాడా? ఏంటి, వాడికి ఫుల్ బాటిల్ ఇవ్వలేదా? 2 ఇచ్చి తప్పు చేశాను. ఏంటి సార్ తప్పు చేశాను అంటున్నారు, ఏం తప్పు చేశారంటి? ఇది మటుకు కరెక్ట్ గా వినపడుతుంది. నైట్ కి ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి అంటే నా చుట్టూ తిరుగుతారంటారా? ఆ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడానికి మన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ మరి వెనకడ మీలాంటి బ్యాట్ ఇచ్చి పంపిస్తే గ్రౌండ్ లో ఉన్న గడ్డి అంతా పీకాడంట. మళ్ళీ చెప్పావు డార్లింగ్. వస్తానా? ఏదో ఏంటి సార్,
ప్రకృతి పిలుస్తుందా? కొన్ని పిలుపులు కొందరు కనపడతారా, నువ్వు వాగు వెళ్ళను జాగ్రత్త. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా? అవును, సేమ్ ఊటీ లాగే ఉంది. మీరు ఊటీ ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. మీకు టూర్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా? పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇది కూడా త్రిష ఫోర్స్ చేస్తేనే వచ్చాను. అంటే మీకు ఇలా ఎంజాయ్ చేయడం ఇష్టం లేదా? కొందరికి ఎంజాయ్ చేయడం ఇష్టం, కొందరికి చదువుకోవడం అంటే ఇష్టం, ఇంకొందరికి ఇంట్లో ఉండడమే ఇష్టం. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. మరి నేనంటే ఇష్టం అని చెప్పొచ్చుగా. అది కాకుండా ఇంకేమంటే ఇష్టం? చదువుకోవడం ఇష్టం. చదువుకోవడం నాకు కూడా ఇష్టమే. అది కాకుండా ఇంకా ఇంకా అంటే నాకు నా ఫ్యామిలీ అంటే ఇష్టం. అది కాకుండా ఇంకా ఇంకా అంటే ఇంకేముంది? ఏమీ లేదు, అంతే. ఎలా చెప్పాలి? ఈరోజు గీతకు నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నారా? చెప్పారా బాబు, మాకు బాధ తప్పిపోద్ది.
చెప్పాలనుందిరా, ఒకవేళ చెప్పిన తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియట్లేదు. ముందు చెప్తేనే తెలిసేది. తోక్కలాగా తన వైపు నుంచి ఏదైనా నెగిటివ్ రియాక్షన్ వస్తే నేను తట్టుకోలేనురా. రే ఏం కాదు, ఇదే మంచి టైం చెప్పేసాయి. లేదురా, నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వే ఏదో ఒకటి చేయాలరా. అమ్మో, మధ్యలో నన్ను నిరకర్చకరా, నీకు దండం పెడతాను. అమ్మో, నా వల్ల కాదు. అరే సీను, అయ్యో, అరే ప్లీజ్ రా. నేనే త్రిశాకి నవ్వేలా చెప్పాలని టెన్షన్ పడుతుంటే నీ అది కాదురా. అమ్మో, అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, అరే సీను ప్లీజ్ రా. ఇక్కడికి ఎవరు రారులే, కూర్చో. అమ్మయ్యా, రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఏ మీకు పట్టలేదా? నువ్వేమో అక్కడ, నేనేమో ఇక్కడ, చికెన్ ఇద్దరు ఎక్కడ? ఏ కళ్ళకొచ్చానా? అమ్మని టైరు వచ్చావు. నీ ఆయన బాహుబలి కూడా వచ్చాడు. వచ్చి ఏం చేస్తాడు? నాతో కత్తి యుద్ధం చేశాను. చూడు త్రిష, ఈ ప్రేమ అనేది ఉంది చూసావు, మహా చెడ్డది. ఇప్పుడు ఏమైంది? ప్రేమించే వరకు మీ చుట్టూ తిప్పుకుంటారు, ఆ తర్వాత పబ్బులు, డిస్కోలు, షాపింగ్ అని మళ్ళీ మీ చుట్టే తిప్పించుకుంటారు. మీరేమైనా తక్కువ? అప్పుడు మాట చెప్తారు, ప్రేమించిన తర్వాత ఒక మాట చెప్తారు. అంత కోపం ఎందుకు? ఫనీ గడ అబ్బా, ఇప్పుడు వాడి గురించి ఎందుకే? ఒక్క నిమిషం మాట్లాడు. రే ఎవడ్రా అక్కడ? అవును, మన అజయ్ గారి ప్రేమ గురించి కొంచెం గీతకి చెప్పొచ్చు కదా? ఏంటి గీతక చెప్పించుకొట్టుద్ది. ఈ టూర్ కొప్పడానికి నాన్న అవస్థ పడ్డాను, నా వల్ల కాదు. నువ్వు క్లోజ్ ఫ్రెండ్ కదా, చెప్తే పని అయిపోద్దని. పొన్ను చెప్పే, అప్పుడు నీకే తెలుస్తుంది. వద్దులే, వాళ్ళ గురించి ఎందుకులే, కానీ వాతావరణం బాగుంది. ఏంటి ఎవరు చూడట్లేదు? నిన్ను అలాగే చూడాలనిపిస్తుంది. అంటే కంట్లో నలుసు పడితే. కంట్లో నలుసు పడిందా? ఏ కుడి కంట్లో? నువ్వేంట్రా? ఎలుగుబంటి తరుము. ఎలుగుబంటి తరివిందా? ఎటు నుంచి? అక్కడి నుంచి సార్. ఆహా, ఏంటి సార్ షాక్ లో ఉన్నారు? నా టై పోయిందిరా. మరి నా టై వాడుకోవచ్చు. నీ టై గురించి దూరం వచ్చానా? మధ్యలో వచ్చి ప్రోగ్రామ్ అంతా చెడగొట్టడం మధ్య రకం అయ్యాల. ఇప్పుడు నా టై ఎక్కడ ఉందో ఎత్తుకోవాలి. ఇది ఎక్కడికి వెళ్ళింది? అక్కడ చూడండి, ఎంత బాగుందో. బాగుంది కదా, అదంతా కూడా చాలా బాగుంది. బాగుంటుంది. హాయ్ గీత. హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? అది త్రిష. త్రిష ఇప్పుడే ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళింది? గీత, ఈ వాతావరణం చాలా బాగుంది కదా. కొండలు, యెల్లో ఫ్లవర్స్, ఈ గుట్టలు, ఇక్కడ గిరిజనులు, నాకైతే నచ్చింది. అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చారు. చెప్పాలనుకుందేదో లాగ్ లేకుండా చెప్పేసి. నిజమే, బాగా లాగైంది కదా. చెప్పాలనుంది. అజయ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏ ఎందుకు అలా అడిగావు? అంటే అంతో ఇంతో నువ్వు క్లోజ్ గా ఉండేది అజయ్తోనే కదా, అందుకే. అయితే అదే, యాక్టివ్గా ఉంటాడు, హెల్పింగ్ నేచర్, ఇంకా ఎస్. అవును, నైస్ పర్సన్. అదే, ఆ నైస్ పర్సన్ అజయ్ నేను లవ్ చేస్తున్నాడు గీత. క్లాస్ రూమ్లోనే అనుకున్నాను, ఇక్కడ కూడా జోక్లు వేస్తున్నావే. అయ్యో జోక్ కాదు గీత, మరి వాడు నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. ఎంత లవ్ అంటే నువ్వు లేకపోతే వాడు బతకలేనంత. చూడు శ్రీను, స్నేహం, ప్రేమ ఇలాంటివి జస్ట్ ఫీలింగ్స్. ఎవరు దేన్నైనా ఇష్టపడొచ్చు, ఎవరు ఎవరినైనా ప్రేమించొచ్చు, అది వాళ్ళ ఇష్టం. వాడి ప్రేమను ఇంత తేలిగ్గా తీసిపారేస్తావు అనుకోలేదు, ఒకసారి ఆలోచించు. ఎవరి ఆలోచనల గురించో, ఎవరి అభిప్రాయాల గురించో నేనెందుకు ఆలోచించాలి? అయితే నీకు అజయ్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా? అజయ్ మీదే కాదు, ఎవరి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇలాంటి టాపిక్స్ ఇంకెప్పుడు నా దగ్గర తీసుకురావద్దు, ఓకే? చాలా బాగుంది కదా. హే 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 గర్ల్స్, వాట్స్ అప్ ప్రోగ్రామ్ టుడే? అక్కడ ఏమో వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, అందరం వెళ్ళాలి. వాటర్ ఫాల్సా? మరేమన్నా ఉందా లేదా? ఏంటి ఉండేది? ఏంటి బావా, టూర్ టూర్ అని మాకు చెప్పి నువ్వేదో టూర్ ట్యాక్స్ ప్లాన్ చేసినట్టు ఉన్నావు. నైట్కి మంచి పార్టీ అన్నమాట. వెనకటి నీలాంటోడో లవర్ లేసిపోయిందని నడుస్తుంటే నోట్లో లాలిపోయి పెట్టాడంట. క్యాంపస్ వదిలి వచ్చినా కూడా నీ కంపు మాటలు మాత్రం పోలేదు. ఛీ బావా,
సామెతలకి గాడ్ ఫాదర్ ఎండి పట్టుకొని కంప మాట్లాడుతుంటారా ఇది? ఎప్పుడు చూసిన మందుగోలేనా? అరే ఇంతకీ గీత ఎక్కడ ఉందరా? వీడొకడు వీడికేం గీత పిచ్చి, వీడికేం మందు పిచ్చి, ఆ సార్ గడికేం లైబ్రరీని పిచ్చి, ఆపరాని పిచ్చి పిచ్చి మాట్లాడుతుందా? అరే మర్చిపోయినరా, అక్కడేదో మంచి లొకేషన్ ఉందని వెళ్ళిందిరా. అయితే నేను వెళ్తాను. ఏంటి పిచ్చి పిచ్చి అన్నారు? ఆ పిచ్చికి ఇచ్చి మాట్లాడి నాకు కూడా చెప్తే నేను కూడా పిచ్చి. అందరూ బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. ఎనకటి ఆపని సామెతలు శుభం గారి పడిపోయింది. ఎక్కడ ఇంతకీ ప్రోగ్రామ్? ఎక్కడ సార్? పక్కన వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, వెళ్దాం సార్. వాటర్ ఫాల్స్ ఓకే, నైట్ కేమో అంతాక్షరి ప్లాన్ చేద్దాం. ఈ మధ్యలో ఏం చేద్దాం చెప్పండి. నువ్వే చెప్పు. ఆ చెవిటి ఎవరా? నీకు సాయంత్రం చెప్తా సీక్రెట్. చిలిపి. ఈ మధ్యలో ప్రోగ్రామ్ ఏంటో లైబ్రరీ మేడం నాకు తెలుసుకుందామా సార్? ఏంట్రా ప్రతిదానికి మేడం మేడం అన్నావు, నేను ఉన్నా కదా ఇక్కడ. ముందు వాటర్ ఫాల్స్కి వెళ్దాం, కొంచెం నీ డబ్బాలో సౌండ్ తగ్గించు పదా. ఇక్కడున్నారేంటి? క్లైమేట్ బాగుంది కదా? అవును ఈ క్లైమేట్ చాలా బాగుంది, సూపర్. అవునా? టూర్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో ఏంటి మీ ప్లానింగ్? ప్లాన్స్ అంటే ఏం లేదు, డాడీ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తారు? చెప్పలేను. అయితే ఇప్పుడే చెప్పేసేయాలి. చెప్పేద్దామా? నువ్వేంట్రా బాబు ఇక్కడ ఉన్నావు? అందరు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారు. టైం అయింది, వెళ్దాం. పదరా పద, రారా బాబు, పదండి రండి. ఎత్తవా చెప్పేది చెప్పు నా మీద కళ్ళు. ఇదంతా కాదురా బాయ్, ఇప్పుడు అంతాక్షరి ఆడుకుందాం, ఎవడి ఇష్టం పాటవాడు ఆడుకుందాం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. మాకు మేము మహారాజులు, అరే కళ్ళు దాగి కంటేస్తాం, సరా దాగి చిందేస్తాం, అందరం దిగేదాకా లోకాలే పాలిస్తాం. కాకు పోతుంటే ఎందుకంత చులకనా, తాగి వాగేది పచ్చి నిజం గనకనా, ఇక మందరం ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. మీ బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు, కొంచెంసేపు మీకు రెస్ట్. ఓకే ఇప్పుడు గర్ల్స్ రాజ్యంలో ఇస
పుస్తకంలో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకు ఒక్కసారి కలలలోన తీయగా గుర్తు తెచ్చుకు మాస్టర్ నేను ఒకటి చేస్తా. చిన్నప్పుడు తిరునాళ్ళు బాగా చేసావని తెలుసా? ఏంటది? అదే పాటకు డాన్స్. సరే and now go maha yeah nadalandra nadugutara nadugutara nadale van lagana lagana chesta chesta pattukondrandi ey aapara the fool ore chakka nu aapara aapodra jeevitame viruttu muttela vaadarra ore chakka nu aapara nu aapapothadu sachetattu unnadu andike gaape gunde ninda gudi gantalu kuvala gontulu ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరున. అజయ్ కళలు కానీ చాలు కానీ నువ్వు వచ్చి డాన్స్ డాన్స్ రా సార్. వద్దు సార్, కుదరదు. అరే వద్దు, అరే గీత నువ్వే అందమైన కుందనాల బొమ్మరా. ఏ దుప్పటి వాళ్ళు తెచ్చారా? పడుకుందాం. ఇద్దరి మణికుంది రారా నవ్వు చల్లిపోయేరా. పడుకునే ఉంటుంది నిన్ను. అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా. పోయే చెలి ఈ చోట ఉందో మరి అయిపోయిందా ప్రియమైన ఏం పాట అనుకున్నావయ్యా? అందరూ నిద్రపోయారు. అది వెళ్ళి కూర్చో. సార్ ఇంకో పాట ఏదైనా? వద్దు నాయన, మంచి జోషున్న సాంగ్ ఏంట్రా. చూసేసాడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎవరి రూమ్ లో పండుకోలే అర్థం లేదు. చలికి తట్టుకోలేక ఎవరి రూమ్ లో వెళ్ళండి. నువ్వేంట్రా? నేను రైట్. అబ్బా ఎంత ఛాన్స్! నువ్వు బస్సులో పడుకోరా. దా ఇద్దరం పండుకుందాం. వెళ్ళు. ఎప్పుడు వంటరి వాడిని నువ్వు. దా అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చినట్టే. చెక్ చేసావా? నేను కరెక్ట్ గానే కౌంట్ చేసుకుంటున్నా. సరిగ్గా ఒకసారి చెక్ చేయి. సార్ రూమ్లన్నీ ఖాళీ చేయించాం సార్. పనిగా రెడీ. జాన్ ఏంట్రా గెటప్? ఏంట్రా డ్రెస్? ఏంట్రా వాడి ఒరిజినల్ గెటప్ే అది. మరి ఇన్ని రోజులు చేసిందంతా మీ ఫ్రెండ్షిప్ కోసం అలా చేశా. ఆ గెటప్ పోతే మీరందరూ ఎంజాయ్ చేసేవాళ్ళ. వాళ్ళకి మనసు అనేది ఒకటి ఉంటుంది. ఈ కిక్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. నువ్వు గ్రేట్ రా, ఇలాంటి చేయాలంటే చాలా డేర్ కావాలి. అరే ఫనీ నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ. రే వీళ్ళిద్దరు ఉండేది ఎక్కడ అనుకున్నారు? మా అపార్ట్మెంట్ లో. చాలా బ్రిలియంట్ స్టూడెంట్. ప్రిన్సిపల్ గారి పర్మిషన్ తోటి ఇదంతా చేసాం. కాదంటారు కదా, ఇక బస్సు ఎక్కండి.
సూపర్ సార్. అమ్మో నీ నటన మా వల్ల కాదురా నాయన. అజయ్ రే అజయ్ ఇక్కడున్నావా? ఏంట్రా ఇంకా గీత గురించి ఆలోచిస్తున్నావా? రే టూర్కి వెళ్ళి వచ్చిన దగ్గర చూస్తున్నానరా, కనీసం భోజనం కూడా చేయట్లేదు, చచ్చిపోతావురా. పోనీరా. రే ఇంకేంట్రా తన గురించి ఆలోచించేది? తన గతం మొత్తం తెలుసు, తన మౌనం తెలుసు, తన జీవితం అంతా నీకు తెలుసు. అన్నీ తెలిసాకే తనను మర్చిపోలేకపోతున్నానరా. ప్రేమించడం తప్పనట్లేదా, కానీ అవతల వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలరా. అరే తన మనసులో ఏముందో నాకు తెలియదురా, కానీ నా మనసు నిండా తనే ఉంది. కానీ తన మనసులో నువ్వు కాదు కదా, నీ మెమరీస్ కూడా లేవురా. అవునరా, నీలో నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటే చూడలేక మన టూర్లో గీతకి నీ లవ్ గురించి చెప్పాను. ఏమందిరా? తనకి నిన్ను కాదు కదా, అసలు ఎవరిని లవ్ చేసే ఉద్దేశం లేదని చెప్పిందిరా. తను లేకుండానే ఉండలేనురా. రే ఏంట్రా ఎంత చెప్పినా మానవా, పిచ్చడు అయిపోతావా? రే చేతనైతే వెళ్ళి కన్విన్స్ అయ్యి, లేదంటే మర్చిపో. అంతేగాని తనే నా లైఫ్, తనే నా లైఫ్ అని నీ లైఫ్ని పాడు చేసుకో. ప్రేమంటావు ప్రేమ, గీత గీత కాకపోతే దాని అక్క లత. ఏంటి దాని గురించి పెద్ద ఇదైపోతున్నావు? నీకు తెలిసి కార్తీక్ అంతకుముందు ఇంకోటి ఉన్నాడేమో. నువ్వెవడరా మా ఇద్దరి మధ్య మాట్లాడడానికి? పార్కుల్లోనూ బీచ్లోనూ పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ తిరగడం కదరా ప్రేమంటే. ప్రేమంటే ఒక జీవితం, మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తెలుస్తుందా ప్రేమ యొక్క గొప్పతనం. ఓకేరా, మీ మధ్యలో నేనెవరు. ఓకే రే నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ట్రైన్లో అమ్మాయిని చూసిన దగ్గర నుంచి ఈరోజు వరకు ప్రతి మాట ప్రతి విషయం ప్రతి జ్ఞాపకం నాతోనే షేర్ చేసుకున్నావురా. రే ఆ అమ్మాయిని నీకు దూరం చేయాలని కాదురా, నువ్వెక్కడ మాకు దూరం అయిపోతావని. రే చరిత్రలో విడిపోయిన గొప్ప ప్రేమికులు ఉన్నారు, కానీ విడిపోయిన గొప్ప స్నేహితులు లేరురా. ఈరోజు కార్తీక్ చనిపోయిన రోజమ్మా, బహుశా అక్కడికి వెళ్ళండొచ్చు. ఏంటండి ఏమైంది? అది ఆ
వేసిన ఇంత ప్రశ్నకు సమాధి వద్ద సమాధానం వెతుకుతున్నావా గీత? మీ మామయ్య నాకు అంతా చెప్పారు, అయినా ఇంకా ఎన్నాళ్ళని మీరు ఇలా బాధపడుతుంటారు? మీరు అనుకున్నట్లు నేనేం బాధపడట్లేదు. నేనెప్పుడూ ఆనందంగా ఉండాలని, బాధపడకూడదని కార్తీక్ నా వద్ద మాట తీసుకున్నాడు. అందుకే ప్రేమలో గెలవకపోయినా ప్రేమికుడికిచ్చిన మాటను గెలిపిస్తూ వస్తున్నాను. మరి ప్రేమికుని వంటనం చేస్తావా? అవును గీత, నీ పరిచయం, నీతో తిరిగిన క్షణాలు, నీ జ్ఞాపకాలు అన్నీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అందరి ప్రేమ ఐ లవ్ యూతో మొదలైతే నీ ప్రేమ ఐ లవ్ యూతో ముగుస్తున్నందుకు చాలా బాధగా ఉంది అజయ్. జరిగిందంత కలగా మర్చిపో గీత. మర్చిపోవడానికి కార్తీక్ నా కల కాదు, నా ఊపిరి. నిజమే, చేరలేని గమ్యాన్ని చేరడానికి నీ ఊహల్లో ప్రయాణిస్తూ నీవే నా జీవితం అనుకున్నా, నా ప్రేమకు నిరాశను మిగులుస్తావా? నీ ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉందా? నీ ప్రేమకు సమాధానం నా వద్ద లేదు. దయచేసి ఇంకెప్పుడు ప్రేమ ప్రస్తావన నా వద్ద తీసుకురావద్దు. అయినా అజయ్, నచ్చిన వాళ్ళు మనతో ఉండాలనుకోవడం కాదు, వాళ్ళ జ్ఞాపకాలు మనతో ఉంటే చాలు అనుకోవడం. అలా ఎంతమంది ఉంటున్నారు గీత? ప్రేమించిన వాళ్ళని మర్చిపోయి వేరే వాళ్ళని ప్రేమించడం లేదా? నువ్వు చెప్పేది ప్రేమ సరదా అనుకున్న వాళ్ళ గురించి, నేను చెప్పేది ప్రేమే సర్వస్వం అనుకున్న వాళ్ళ గురించి. గీత, క్షణం క్రితం నిన్ను చూస్తుంటే ప్రేమగా అనిపించేది, కానీ ఇప్పుడు గర్వంగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు నువ్వే నా జీవిత సరస్వం అనుకున్నాను. అయినా ఎదురు చూస్తాను గీత, ఎదురు చూస్తాను. ఎప్పటికైనా నీ మనసు మారచ్చు, అప్పటి వరకు నీ ఊహల్లోనే ఉంటాను. అలాంటి రోజు వచ్చినప్పుడు నేను ఈ భూమి మీదే ఉండకపోవచ్చు. ప్రేమ గెలిపిస్తుందనే ఆశతో ఒకరు, ప్రేమికుని ప్రేమను గెలిపించాలన్న ఆశయంతో మరొకరు విడిపోతున్న ఈ క్షణం, వీరికి తెలియని విషయం ఏమిటంటే రెండక్షరాలతో మొదలయ్యే ఈ ప్రేమ రెండు మనసుల కలయికను కోరుకుంటుంది. ఈ రెండు మనసులు ఎప్పటికైనా కలవాలని ఆశిస్తూ మీ శివాజీ. ఊపిరి ఊసులలో నీ పిలుపే, నీ తలపే మోహన లయవో, మెరుపుల వలవో మెలకువ నిద్దురలు నీ తలపే, నీ పిలుపే చూపులు చినుకులుగా కురిసెను ఎదలోన పెదవుల సరిగమలే పూదోటై కేటి నా కంటి పాసలలు నీ పాటే